గుడ్ ఈవినింగ్ అమ్మా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు మీరు ఇతరత్ర కష్టాల్లో ఉన్నది కానీ చాలా సవాళ్ళని ఎదుర్కొంటున్నారు చాలా సమస్యల్ని సవాళ్ళని ఎదుర్కొంటున్నారు ఒక గృహిణిగా లేదా బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేటువంటి ఎడ్యుకేటెడ్ ఉమెన్గా అదేవిధంగా పాలిటిక్స్ ఫుల్గా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఈ వాతావరణంలో చాలా ఒక విధంగా చెప్పాలంటే కట్ త్రోట్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉంది రాష్ట్రంలో. సో దీనికంతటికీ ఫోకల్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ ఫ్యామిలీ కోర్స్ మెయిన్ కేంద్రం అనుకోండి. 1 ఇయర్ అయింది, May 27 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎట్లా ఉన్నాయి మీ ఫీలింగ్స్, ఎలా ఉన్నాయి, హౌ ఆర్ యూ ఫీలింగ్ 1 ఇయర్? ఈరోజు జగన్ను జైల్లో పెట్టింది జగన్ తప్పు చేసినాడని కాదు, ప్రజలు జగన్ను ఇష్టపడుతున్నారని, ప్రజలు జగన్ను అభిమానిస్తున్నారని జైల్లో పెట్టినారని నేను అనుకుంటాను. ఎందుకంటే 2004 నుండి 2009 వరకు మా మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎవరికి తప్పు కనపడలేదు, ఇన్ఫ్యాక్ట్ అందరూ ఆయన్ను పొగిడినారు. వాస్తవంగా కూడా ఆ రోజు మన రాష్ట్రము గుజరాత్తో పోటీ పడతా ఉన్నింది అభివృద్దిలో, కానీ సంక్షేమంలో గుజరాత్ను దాటిపోయినాం, అభివృద్దిలో మనం గుజరాత్తో పోటీ పడతా ఉన్నాం. మా వరకు వస్తే జగన్ నేను బెంగళూరుకు 2001లో షిఫ్ట్ అయిపోయినాం. మాకు అక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది. 2001లో మేము బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాలి. 2 చిన్న పవర్ ప్రాజెక్ట్ చేసినాము, ఇంకోటి పెద్దది ఒక 140 crore ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం. 2001లో మొదలు పెట్టినాం, 2004లో కమిషన్ అయిపోయింది అది. 2004 డిసెంబర్ అది కంప్లీట్ అయిపోయింది. పని కోసమని అక్కడికి పోయినాము, పని జరుగుతా ఉందని. మళ్ళా మా మామగారు అన్నారు కూడా, ఇప్పుడు ఈ మామ సీఎం గా ఉంటే ఏదో ఒకటి లేనిపోనేటి ఆపాదిస్తా అంటారు, నువ్వు అక్కడుండేదే బెటరు, వ్యాపారాలు చేసుకుంటేనే బెటర్ అంటే అక్కడనే ఉన్నాం మేము. 2010లో మేము ఇక్కడికి మళ్ళా మారినాం. 2001 నుండి 2010 వరకు మేము ఇక్కడ లేని కూడా లేం. సో ఇది జగన్ కు అగేన్స్ట్ గా జగన్ను జైల్లో పెట్టడం ఆయన ఏదో తప్పు చేసినాడని కాదు, ఎందుకంటే తప్పు చేయడానికి ఆయన ఇక్కడ లేడు కూడా. జగన్ లోపల పెట్టింది కేవలం ప్రజలు ఆయన ఇష్టపడుతున్నారు. ఈయన కూడా ప్రజల పక్షాన అంత ప్రజల నీడ్స్ అంత తొందరగా గ్రహించి, ప్రజల అవసరాలను గ్రహించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాడు. సో ప్రజలకు జగన్ దగ్గర అయినాడు, ప్రజలు జగన్ కు దగ్గర అయినారు. అది నచ్చలేదు అనుకుంటా అందుకనే ఇన్ని కష్టాలు మాకు కష్టాలు పెట్టినారు. మా మామున్నప్పుడు కూడా చాలా మా మామకు అగేన్స్ట్ గా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ 2004 2009 ప్రాంతీయ పార్టీ నాయకుడు అధినేత లాగా అయిపోయాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన మాటకి ఢిల్లీలో కూడా బాగానే విలువ ఉండేది, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగాడు ఆయన. సో మరి అనుకోకుండా దురదృష్టవశాత్తు సంఘటన జరిగింది అనుకోండి. బట్ 2009లోనే నేను ఎంపీ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. కాబట్టి అంటే కడప ఎలక్షన్ జగన్ కు 16-17 ఏళ్ల నుంచి కడప జిల్లా వరకు ఎవరన్నా వచ్చి ఏదన్నా అవసరాలు అడిగినా కూడా ఎక్కువ శాతం జగన్ ఇప్పిస్తానని ఉద్యోగాలు. ఎవరన్నా వచ్చి ఉద్యోగాలు అడిగితే జగన్ మామూలుగా మామ సీఎం కాకముందు కూడా అనేటోళ్ళు, జగన్ కి ఎవరన్నా ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటే 10 ఉద్యోగాలు ఇప్పిస్తాం మీ ఊరోళ్ళ కంటే వాళ్ళతో బాగా మాట్లాడేటోళ్ళు. సో అంటే మా మామ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జగన్ కు మొదటి నుంచి ఆ ప్రాంత ప్రజలతో బాగా అనుబంధం ఉండింది. సో వాళ్ళకు అందుబాటులో ఇండైరెక్ట్ గా ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో టచ్ లో ఉన్నారు. పొలిటికల్ గా కంటే సోషల్ గా ఎక్కువ అనొచ్చు, పొలిటికల్ గా కూడా లేండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొదటి నుంచి మొత్తం అందరూ 2-3 జనరేషన్స్ నుంచి ప్రాంతాల్లో ఉంది. మీరు హైదరాబాద్ రావటం అనేది తర్వాత వచ్చిన పరిస్థితి అనుకోండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రోల్ ఈ విధంగా ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటారు? ప్రజలతో అంటే ప్రజలు ఆయన వెనుక ఉన్నారు కాబట్టి, అంటే అది రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చిన వారసత్వం కింద లెక్క. అందులో ఆయన హఠాత్తుగా చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో చనిపోయారు కాబట్టి హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ రాజశేఖర రెడ్డి గారు, దట్ ఈస్ హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆ గ్లోరీలో ఆయన హఠాత్తుగా ఒక సంచలనాత్మకమైన చాలా దారుణమైన రీతిలో చనిపోయారు.
सो अदा जन विपरीत इधर आ टाइम लिंक बट मोटमोट वाला वो कांग्रेस पार्टी सोनिया गांधी वे सो राहुल गांधी वच्चा प्राइम मिनिस्टर वो अंदर वी बिफिटिंग ब्रह्मांडम आयन की सतापन चपटी वीडकोल का पल अकना वातावरणा की तरह वातावरण चाल तेड़ वे एंकंटार अंत ऐटिट्यूड जगन मोहन रेड्डी गारी ऐटिट्यूड प्रॉब्लम उठारा लेकिन हाईकमांड निर्लक्ष्य कारणमंटारा लेकिन इकड्वाद राष्ट्र स्थाई राजशेखर रेड्डी गारी मरण तोटे आये कुटुंबमु आये रोल कांग्रेस पार्टी दट इज गॉन हिस्टरी सो इज लाइक एन ऑर्डिनरी मैन लाइक एनी अदर एमपी आर एनीथिंग అనేటువంటి ఫీలింగ్ అనేది మీ కుటుంబం భరించలేక చేశారు. ఇట్లా ఏంటి మీకు వాట్ ప్రాంప్టెడ్ జగన్ మోహన్ రెడ్డి టు రియాక్ట్? ప్రాధాన్యత కావాలా అనుకునే మనిషి అయితే జగన్ 2004 నుండి 9 వరకు బెంగళూరులో ఉండాడు, హైదరాబాద్ లోనే ఉండేటోడు. ప్రాధాన్యత కావాలా అనుకుంటే జగన్ వ్యక్తిత్వం ఎట్లంటేనా, తను మేము ఈ అరెస్ట్ కాక ముందు కూడా అంటే ఇన్ని కష్టాలు జరుగుతా ఉన్నాయి కదా, ఎప్పుడన్నా మాట్లాడుకునేటప్పుడు కూడా అనేటోడు ప్రజలకు ఉపయోగపడను అని నాకు అనిపిస్తే నాకు ఏ క్షణం అనిపించినా కూడా సాలిచుకొని వెళ్ళిపోతా నేను. నాకు ఈ పదవులు ఇవన్నీ పట్టుకొని ఉండాలనే జగన్ మనస్తత్వం అట్లాంటిది. ఎందుకంటే అంత పదవీ కాంక్ష ఉండేవాడంటే 2004 నుండి 2000 ఎంతో మంది ముఖ్యమంత్రి కొడుకులను చూస్తున్నాం, చక్రం తిప్పుతా ఉంటారు. జగన్ ఎక్కడ కనపడను కూడా కనపడలే, ఎవరితో మాట్లాడను కూడా మాట్లాడలే. ఆయనకుండే చాలా క్లోజ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ మా బంధువులు, అంతకు తప్పితే ఆయన ఎవరితో ఇన్వాల్వ్ కూడా కాలేదు. మొదటి నుంచి స్వభావం ఆయనదే అయితే కొంచెం గంభీరంగా లోపల ఐ థింక్ వాళ్ళ నాయన చిన్నప్పటి నుంచి వాళ్ళ నాయన చూస్తా ఉన్నాడు, వాళ్ళ నాయన రాజకీయాల్లో ఉన్నాడు కదా, సో ఐ థింక్ టాకింగ్ కేర్ఫుల్లీ కమ్స్ నేచురల్లీ టు దెం. రాజశేఖర్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నిర్మోహమాటంగా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, సూటిగా మాట్లాడతాడు. అది దానికి ప్రజలు లైక్ చేసేవాళ్ళు. అలాగే ఈయన కూడా చెప్పేది అంతే, రెండు ముక్కలు చెప్పేసి మేలు లేనిది కల్పించడం ఇట్లాంటి చేయలేడు, అంటే లేనిది ఉన్నట్టు చూపించడం ఇట్లాంటి చేయలేడు. తనకు అనిపించింది అనిపించినట్లు చెప్తాడు, కానీ అందరు చెప్పేది వింటాడు, అందరు చెప్పేది విని తన డెసిషన్ అందరూ ఓపెన్ గా ఉంటాడు, చాలా ఓపెన్ గా ఉంటాడు అందరు చెప్పేదానికి. మీ మొదటి క్వశ్చన్ కి వస్తానా, ఎందుకు మీరు కాంగ్రెస్ తో విభేదాలు వచ్చినాయని మీరు అడిగినారు. ఎందుకు విభేదాలు వచ్చినాయంటే, మొదటిసారి మామ చనిపోయిన తర్వాత ఒక నెలకో 40 రోజులకు మేము సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళినాం. అత్తమ్మ, జగన్, నేను, షర్మిల మేము నలుగురం పోయినాము. అప్పుడు చెప్పినాం ఆమెతో ఇట్లా జగన్ ఇట్లా మాట ఇచ్చినాడు. ఇన్ఫాక్ట్ మాట ఇవ్వడం కూడా మామ చనిపోయింది మాకు ఒక పెద్ద షాక్. ఎందుకంటే ఆయన ఆయన వయసు, ఆయన చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దట్. ఆయన తిరిగి నడిచి వస్తాడు బయటికి అంటే నమ్ముతాం, కానీ ఆయన అట్లా చనిపోతాడంటే నమ్మలేకపోయినాం. చాలా మంది జనం కూడా అనుకునే ఎక్కడ ఉండుంటాడు వస్తాడులే, రెండు రోజుల్లో ఎక్కడ ఉండుంటాడు వస్తాడులే అని అనుకునేవాళ్ళు. అటువంటిది ఆయన చనిపోయినాడు, ఆయన చనిపోయినాడని చాలా మంది చనిపోయినారని వింటా ఉన్నాం మేము. పేపర్లు టీవీలు చూసేటంత టైం లేదు, మనుషులు ఉంటా ఉన్నారు ఎప్పుడు 24 గంటలు మనుషులు ఉన్నారు, ఇంటి నిండాకు మనుషులు ఉన్నారు. అత్తమ్మ, షర్మిల కూడా చెప్తా ఉన్నారు జగన్ కు, మనమే ఇట్లా నాయన లాక్ కోల్పోతే ఇంతగా ఫీల్ అవుతున్నాం, చిన్న చిన్న కుటుంబాలు వాళ్లకు ఇంటి పెద్దను పోగొట్టుకుంటే వాళ్ళకి ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది, నువ్వు పోవాలా, నువ్వు పోయి వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలా అని చెప్తా ఉన్నారు అత్త షర్మిల. ఇంట్లో మేము అందరం కూడా పోతే బాగుంటుంది, జగన్ పోయి అందరినీ కలసాలా అని అనుకుంటాన్నాం, అంటే పద్ధతి కూడా అదొక పద్ధతి అని. సో ఓదార్పు యాత్ర జగన్ పావురాలు గుట్టకు పోయినప్పుడు కూడా అదే కాంటెక్స్ లోనే మాట ఇచ్చినాడు, అంటే ఇది ఒక పెద్ద సమస్య అవుతుంది అని అనుకోలేదు ఆ రోజు. సమస్య అవుతుంది అనుకుంటే మేమేమన్నా వద్దని చెప్పేటోళ్ళము, మరి ఏదో యూనో సమస్య అవుతుందని అనుకోలేదు ఆయన చెప్పాడు. దాని తర్వాతనే అనుకుంటా మేము సోనియా గాంధీ గారిని కలిసినాము, ఆమె కూడా చెప్పినాం ఇట్లా పోవాలనుకున్నామమ్మా, అందరినీ కలసాలనుకున్నామంటే తను కూడా పొమ్మని చెప్పింది ఇప్పుడు చాలా ఇమోషనల్ గా ఉన్నారు ప్రజలంతా, ఒక 3 నెలలు ఆగు జగన్, 3 నెలల తర్వాత వెళ్దు అని చెప్పింది.
ఆయన చెప్పింది కాబట్టి మూడు నెలలు ఆగినాం. డిసెంబర్ లో మళ్ళా అడిగినాడు జగన్, ఇట్లా వెళ్తానమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది, చనిపోయిన చాలా రోజులకు పోతే బాగుండదు అంటే, లేదు లేదు పర్మిషన్ ఇస్తాము ఇస్తాము ఇస్తామంటేనే పర్మిషన్ ఒక మూడు నాలుగు నెలలు మళ్ళా పోస్ట్ పోన్ అయింది. మార్చిలోనో ఏప్రిల్లోనో అనుకుంటా అహ్మద్ పటేల్ గారిని ఒకసారి కలిస్తే ఆయన ఏమన్నాడంటే, మేడంకి ఒక లెటర్ రాసేసి ఇచ్చేసి వెళ్ళిపో చేసుకో అని చెప్పాను. వచ్చిన తర్వాత మొదలు పెట్టినాడు ఈస్ట్ గోదావరి ఖమ్మం అనుకుంటా, అప్పుడు మొదట్లో మొదలు పెట్టింది. మొదలు పెట్టిన నాలుగు రోజులకు అసలు జగన్ దిగడం దిగడమే బయట ప్రజలందరూ వచ్చి మామ మీద ఉండే అభిమానం అంతా జగన్ మీద చూపించినారు. అది కూడా నచ్చలేదు అనుకుంటా, మరి కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేసి ఎన్నికొచ్చేయమని చెప్పినారు. ఎన్నికొచ్చేయమని చెప్తే జగన్ ఇట్లా మొదలు పెట్టి వస్తామని చెప్పి ఐపీజేసి వారం రోజులే ఉండింది. ఫస్ట్ టైంది కూడా రెండు జిల్లాలు వారం రోజులే ఉండింది, బాగుండదు మధ్యలో వచ్చేస్తే ఐపీ చేసుకొని వస్తాను నేను వెంటనే ఢిల్లీకి వస్తానని చెప్పినాడు. అయిపోయిన తర్వాత పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కూడా తీసుకొని పోయినాడు. అన్ని చోట్ల కాంగ్రెస్ జెండాలే ఉన్నాయి. ఈ రోజు కూడా ఓదార్పు పాత విజువల్స్ చూస్తే అన్ని చోట్ల కాంగ్రెస్ జెండాలే ఉన్నాయి. పోయి వాళ్ళకి చెప్పినాడు ఇది పార్టీకి, పార్టీనే స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇదేమి పార్టీ యాంటీ యాక్టివిటీ కాదు, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్లే, నాతో పాటు వస్తాండేటోళ్లు రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్లే, కాంగ్రెస్ వాళ్లే మనోళ్లే అని చెప్పినాడు. అయినా వాళ్ళు వద్దని చెప్పినారు. వద్దని చెప్తే చాలా మంది నాయకులను కలిసినాడు జగన్ ఢిల్లీలో. ఈ సెంట్రల్ లీడర్షిప్ లో నేను పేర్లు తీసుకుంటే బాగుండదేమో నాకు తెలీదు, పెద్ద పెద్ద లీడర్లు వీళ్ళు వాళ్ళు కాదనుకున్న అందరినీ కలిసినాడు. ఒప్పించండి, మీరు ఒప్పించండి, డిసిషన్ మేకింగ్ కెపాసిటీ అందరినీ కలిసినాడు. కలిసి ఒప్పించండి, నేను ఇట్లా మా నాయన చనిపోయిన దగ్గర మాట ఇచ్చినాను, ఇది వెరీ ఇమోషనలీ అటాచ్ నేను ఇచ్చిన మాటకు. అది కాకుండా మాట ఇచ్చి మళ్ళా ఎనికి రావడం నాకు ఇష్టం లేదు, ఒప్పించండి అని చాలా చెప్పినాడు. ఒకరోజు మళ్ళా వీరప్ప మొయిలీ గారు ఒప్పుకుంటామని చెప్పి ఒప్పుకున్నారు. జగన్ అడిగినాడు కూడా ఆయన, ఇట్లా బయట ప్రెస్ వాళ్ళు ఉండారు, నన్ను పోయి అడ్రస్ చేయమంటారా, షల్ ఐ గో త్రూ ద బ్యాక్ డోర్ లో వెళ్ళిపోమ్మంటారా అంటే కూడా ఆయన లేదు లేదు పోయి అడ్రస్ చేయన్నాడు. అడ్రస్ చేసి పొమ్మన్నారు, పర్మిషన్ ఇచ్చినారని చెప్పినాడు. ఇంటికి వచ్చి మేము ఫోన్ చేసేటప్పుడు మళ్ళా వీరప్ప మొయిలీ గారు మళ్ళా ఫోన్ చేసి నేనెప్పుడు చెప్పినా అట్లా అన్నాడు. అంటే జగన్ మళ్ళా అహ్మద్ పటేల్ కు ఫోన్ చేసినాడు. ఇట్లా నాకు ఆయన ఒప్పుకున్నాడు, ఆయన నేను మళ్ళా మీడియా ముందర చెప్పిన తర్వాత మళ్ళీ ఇట్లా నాకు ఫోన్ చేసినాడు. నేనేమన్నా ఉండి మాట్లాడేదే మళ్ళీ మీతో పాటు వస్తాను ఆయనతో మాట్లాడదాము అంటే, ఆయన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో జగన్ బెంగళూరుకి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో హైదరాబాద్ కు, నేను మాట్లాడతా అని చెప్పినాడు. మేము ప్లేన్ ఎక్కినాం అక్కడ, ఇక్కడ మేము దిగేసరికి వీరప్ప మొయిలీ గారు మళ్ళా మీడియా ముందరకు వచ్చి నేను చెప్పలేదు ఆ మాట అని చెప్పినాడు. చెప్పినప్పుడు అప్పుడు మా అత్త షర్మిల చాలా బాధపడినారు. అంటే ఇట్లా వీళ్ళు చెప్పడము అన్నను అబద్ధికుని చేసినట్లే కదా, ఇది చాలా తప్పు వీళ్ళు చేయడము, వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇట్లా పక్క మనిషిని ఇట్లా చేయడం చాలా తప్పు అని చాలా బాధపడినాము ఆ రోజు అందరము. అయినా కూడా పార్టీని విడిచిపెట్టి పోవాలా అనేం అనుకోలే. మళ్ళా జూలై 8 మళ్ళా స్టార్ట్ చేసినట్టుండం పాదయాత్ర. జిల్లాకి అందరిని పిలిచి ఒకసారి మీరు అందరిని అక్కడే ఓదార్పు వెళ్ళిన వాళ్ళందరికీ డబ్బులు చేయండి అని ఒక ప్రపోజల్ మధ్యలో పెట్టినట్టున్నారు. అది అయిపోయిన తర్వాత ఇదంతా జరిగింది, దీని తర్వాత జరిగింది. సో ఏప్రిల్లో ఫస్ట్ విడత అయింది, మళ్ళా నెక్స్ట్ విడతకు మధ్యలో ఇట్లా ఇది జరిగింది. మళ్ళా మా అత్త షర్మిల జగన్ ముగ్గురు కలిసిపోయి నచ్చ చెప్పాలని చూసినారు ఆమెతో. మా అత్తమ్మ చెప్తా ఉంటారు, మా అత్తమ్మ కూడా ఆమెకు చెప్పినారంట, ఇట్లా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మమ్మల్ని మీరు పిలిపించుకొని ఓదార్చలేదమ్మా, మీరు మా ఇంటికి వచ్చినారు, మేము మీకంటే చిన్నవాళ్ళమైనా మీరు మా ఇంటికి వచ్చినారు. అదే మాదిరిగా సభ్యత ఇట్లా మనం వాళ్ళని పిలిపించుకొని ఒక చోటికి మాట్లాడితే బాగుండదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటది అని మా అత్తమ్మ కూడా చెప్పినారంట ఆమెకు. అయినా కూడా వాళ్ళకు ఎందుకో నచ్చలేదు నచ్చలేదు. కానీ జగన్ అయితే నాతో అదే అన్నాడు, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రజలకు మాట ఇచ్చినాడు, వాళ్ళ నాయన చనిపోయిన చోట మాట ఇచ్చినాడు. సో దట్ మీడియం అట్లా ఒక మాట మీద నిలబడి హైకమాండ్ ని కూడా వ్యతిరేకించి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర జనంలోకి వెళ్ళి చేస్తాడనేది ఐ థింక్ అల్టిమేట్లీ దట్ మీడియం హీరో అనుకుంటా. హైకమాండ్ ని ఎదిరించాలా అనేది ఎప్పుడూ లేదు, మాట నిలబెట్టుకోవాలా అనేది. మాట మీద నిలబడి హైకమాండ్ ని కూడా అంటే ఎందుకంటే యాంటీ కాంగ్రెస్, యాంటీ హైకమాండ్,
ఆ లీడర్‌షిప్ వచ్చేటప్పటికి ఒక ఆల్టర్నేటివ్ అనే దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు గట్టిగా నిలబడుతున్నారో వాళ్ళనే ప్రజలు ఎక్కువ హీరోలు కనిపిస్తారు ఆ కాంటెక్స్ట్ అట్లా అనుకుంటే వాళ్ళే జగన్ హీరో చేస్తున్నారు అని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళంతగా బలం వాళ్ళంతగా అడ్డం చెప్తా ఉన్నారు అంత అనవసరం ఎందుకు అలా చేశారో అసలు ఎందుకు ఇలా జరిగిందో కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది స్టేట్ వాళ్ళు రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చారంటారా ఎవరైనా అగైనిస్ట్ గా వాళ్ళంతా సంతకాలు పెట్టి ఇచ్చినోళ్ళే కదా మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నారండి ఢిల్లీ వాళ్ళ ఆదేశాల ప్రకారం చేశారు అది ఇక్కడ ఎవరన్నా కొంచెం మళ్ళా ఈ జగన్ వచ్చేస్తే కుర్రాడు ఇప్పుడు ఇతను సెట్ అయిపోయాడంటే కంటిన్యూస్ గా అయిపోతుంది మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం అట్లాంటి రాష్ట్ర కాంగ్రెస్ ఎవరన్నా కానీ అంత ధైర్యంగా స్థాయి ఉన్న వాళ్ళు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డిని కాదనే స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు బట్ ఏదో సస్పిషన్ మొత్తానికి కదండి ఢిల్లీలో ఏమైందో గానీ వాళ్ళు ఎందుకు అంత మనసు కఠినం చేసుకున్నారు ఎస్పెషలీ మా మామ అయితే ఈ పార్టీకి 35 ఏళ్ళు మా అత్తమ్మ ఈ రోజుకి కూడా బాధపడతారు 35 ఏళ్ళు మీ మామ ఈ పార్టీ కోసం పనిచేసినాడమ్మా ఈ రోజు నా కొడుకును ఇన్ని రోజులు జైల్లో పెడతారని నేను అనుకోలేదు ఏదన్నా వాళ్ళకి నచ్చలేదు కాబట్టి కేసులు పెట్టి భయపడించాలని చూస్తారనుకున్నా గానీ ఇన్ని రోజులు ఇట్లా జైల్లో పెడతారని మీ మామ ఇంత చేస్తే ఇలా చేస్తారని నేను అనుకోలేదు కల్లో కూడా అనుకోలేదు అని చాలా బాధపడతాడు కరెక్ట్ మీకు అంటే మీ ఫ్యామిలీ ఇంట్లో ఈ 1 ఇయర్ అరెస్ట్ జరగటమే మీకు షాక్ ఏమో అట్లా చేస్తారని అంటే నోబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ డే అరెస్ట్ చేస్తారని ఊహాగానం జరుగుతున్నప్పుడు కూడా కోర్టుకు వెళ్లాల్సిన పని అవసరం ఉంది కదా ఆ రోజు సో బట్ ముందు 24 అవర్స్ బిఫోర్ అరెస్ట్ చేశారు అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ గానీ మీ లాయర్లు గానీ ఎందుకు ఎట్లా అంటే రూమర్స్ ఉన్నాయన్నా పుకార్లు అయితే ఉన్నాయి కానీ ఏదైనా గానీ జరిగిన తర్వాత దాన్ని మనం ఫేస్ చేసేది మనం ఊహించుకొని ఉండలేము ఇంత కష్టమైతుంది ఇంత బాధ అవుతుంది ఎందుకంటున్నారంటే విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యారు గుర్తున్నంత వరకు ఆయన నంబర్ 2 కదా ఆయన సో ఈయన అదే ఎలిగేషన్స్ అదే ఉందనుకోండి ఆ ఫిర్యాదు దానికి సంబంధించిన ఛార్జ్షీట్ దీని మీద ఆయన నంబర్ 2 ఉండి ఆయన రిలీజ్ అయిపోయారు ఆ టైంలో ఈయన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోరు కదా ఎక్స్పెక్ట్ చేయరు ఈ కేసులో నాకు విచిత్రంగా అనిపించేది కొన్ని ఏంటి అంటే అసలు మామ ఉన్నప్పుడు వీళ్ళకి ఏదో తప్పుగా అనిపించలేదు మామ చనిపోయిన 15 నెలల తర్వాత జగన్ పార్టీలో నుంచి బయటకు వస్తానే వాళ్ళు కేసు వేయడము కేసు వేసిన ఆయనకు మంత్రి పదవి రావడము తర్వాత హైకోర్టు ఏమని చెప్పింది జియోలలో తప్పులున్నాయేమో చూడండి అని చెప్పింది జియోలలో తప్పులున్నాయేమో చూడండి అంటే జియోల కథే పక్కన పెట్టేసి మా వ్యాపారాల మీదకి వచ్చినారు అంటే ఐ థింక్ ఒక భయం క్రియేట్ చేయాలా రాష్ట్రంలో గానీ దేశంలో గానీ పెద్దోళ్ళని ఎదిరిస్తే ఇలా ఉంటుంది జీవితం అనేది అందరికీ చెప్పాలనుకున్నారో మరి ఏం చేయాలనుకున్నారో దాడులని అదని ఇదని ఫోన్ ట్యాపింగ్లని ఇవన్నీ చేసినారు చేసి 8 నెలల పాటు ఆగస్ట్ నుండి మార్చి వరకు 8 నెలల పాటు విచారణ చేసి ఒక ఛార్జ్షీట్ మార్చిలో వేసినారు మళ్ళా 2 ఛార్జ్షీట్లు జగన్ అరెస్ట్ చేసే పాటికి 3 ఛార్జ్షీట్లు అయిపోయినాయి 3 ఛార్జ్షీట్లలో జగన్తో ఒక మాట మాట్లాడకుండా జగన్ను మొదటి ముద్దాయం చేసినారు నేను పలాన్ తప్పు చేసినా నన్ను అంటా అన్నప్పుడు నువ్వు చేసినావా లేదా అమ్మా అని కూడా నన్ను అడగకుండా నన్ను మొదటి ముద్దాయిగా నేను చేసింది వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నన్ను అడగకుండానే ముద్దాయం చేసినారు ముద్దాయం చేసి జగన్ను అరెస్ట్ చేయక ముందే అనుకుంటా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా మీడియా ముందు ఏం చెప్పినాడంటే ఇంకా కొన్ని ఛార్జ్షీట్లు ఉంటాయి 7-8 వరకు ఉంటాయి అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి విజయసాయిరెడ్డి 2వ ముద్దాయి అని చెప్పినాడు విచారణ చేయకుండా పలానా మనిషి మొదటి ముద్దాయని ఎలా చెప్పగలరు వాళ్ళు అది చేసినారు సిఆర్పిసి ప్రకారం మన లాయర్లు నాకేం చెప్తారంటే సిఆర్పిసి 173 ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ కు ఒకటే ఛార్జ్షీట్ ఉండాలి ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు ఇన్వెస్టిగేషన్ 90 రోజుల్లో అయిపోకపోతే మనిషిని వదిలిపెడతారు ఛార్జ్షీట్ వేసి దాని తర్వాత వాళ్ళు ఏదన్నా కొత్త సంగతులు కనుక్కుంటే అవి అనుబంధ ఛార్జ్షీట్లుగా వేయచ్చు కానీ దీంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉంది తుంటలు ఛార్జ్షీట్లు ఉన్నాయి దాని తర్వాత ఇవన్నీ వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా కొత్తగా వెలుగులోకి వచ్చినవి కాదు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు
పిల్లేసినప్పుడు వాళ్ళు రాసిన విషయాలే, ఇవన్నీ కొత్తగా ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కొట్లాడి హైకమాండ్ విషయంలో కానీ ఇతరత్ర కానీ జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో జరిగేది ఏంటంటే ఒక డిసిడెంట్ గాను లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ సరిగా వినలేదన్నప్పుడు ఉండి దాని మీద మీకు ఎందుకు విపరీతం బలం ఉంది కాంగ్రెస్ పార్టీలో. బయటకు కూడా ధైర్యంగా ఎవరు ఎంత ఎక్కువ మంది మాట్లాడారు ఇటీవల కాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అలాంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడి మీ మాట నెగ్గించుకొని మీరు కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిలాగా ఇచ్చి ఉండి ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు, లేకపోతే జరగదని నమ్మకం లేదా, లేకపోతే బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టుకోవాలని ఎందుకున్నారు అంటే ప్రజాదరణ ప్రజాపక్షం దాని మీద ఉందా, లేకపోతే ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూని మీరు ప్రూవ్ చేసుకోవాలని యువర్ హర్ట్ మీకు గాయపడి మిమ్మల్ని ట్రీట్మెంట్ చేశాను ఆ పాయింట్ మీద వెళ్ళారా, లేకపోతే ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ స్ట్రాటజీగా చేసింది కాదు దట్ ఈజ్. చాలా మంది ఏంటంటే అట్లా అనుకుంటారు మెల్లగా వచ్చి పార్టీ పెట్టుకోవడానికి బట్టి, అట్లా కాదు ఒక ఎమోషనల్ గా ఒక హర్ట్ అయి చేశారనే ఫీలింగ్ మీ మాట్లాడకం. ఈజ్ ఇట్ రైట్ రాజకీయంగా ఆలోచించి చేసింది కాదు ఇది. రాజకీయంగా ఆలోచించి చేయాలని అనుకుంటే ఇన్ఫాక్ట్ నిజంగా మన పార్టీ మనకు ఉండాలా అని అనుకుంటే సంవత్సరం రోజులు ముందు బయటకు వస్తే బెటర్ ఆ మాట కూడా తెలుసు. కానీ ఇది రాజకీయంగా ఆలోచించి చేసిన నిర్ణయం కాదు ఇది. ఇది అన్ని అన్ని సంవత్సరాల ముందు వాళ్ళతో విభేదించి మేము ఇలా బతకగలమా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయమే. అయినా కానీ ఇది రాజకీయాలకు అతీతంగా జగన్ అదే తన తన కమిట్మెంట్ గా తను భావించిన చాలా మందికి ఇప్పటికి కూడా అంతు చేయలేని ఆశ్చర్యపడే విషయాలు కామన్ గా జరిగే విషయాలు కాదు. ఇది ఇంత మన బిహైండ్ బిజినెస్ లు లేకపోతే ఇట్లా ఇవన్నీ పెట్టుకుని వ్యవహారం పెట్టుకుని ఇంత కాంగ్రెస్ పార్టీ రెండు టర్మ్స్ గా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన బయటకు వచ్చాడు ఎంత ధైర్యంగా వచ్చాడు ఏమిటి ధైర్యం ధైర్యాన్ని అడుగుతుంటారు సార్. ఒకటేనా నాకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రకరకాల మంత్రులు గాని చంద్రబాబులు గాని జగన్ రకరకాల మాటలు అంటా ఉంటారు. జగన్ తెలిసిన మాకు నాకు గానీ వాళ్ళ అమ్మకు గానీ చెల్లెలకు గానీ పిల్లలకు గానీ మా బంధువులందరికీ కూడా టూ థింగ్స్ అబౌట్ జగన్, జగన్ చాలా సిన్సియర్ గా ఉంటాడు. తను ఒక పని చేపట్టినా గానీ ఒక మాట ఇచ్చినా గానీ చాలా సిన్సియర్ గా ఉంటాడు, సిన్సియర్ గా ఉంటాడు, కమిటెడ్ గా ఉంటాడు. ఇప్పుడు ఆయన మేము మామ సీఎం కాకముందు తీసుకున్న పవర్ ప్రాజెక్టులే కావచ్చు, మేము నడిపిన జగన్ నడిపిన రీతి గాని, దాని తర్వాత సాక్షి కావచ్చు, భారతీ సిమెంట్స్ కావచ్చు, పార్టీనే కావచ్చు, మాట తను ఇచ్చిన మాటనే కావచ్చు, ఒకసారి ఒకదానికి తను కట్టుబడి ఉండాలా, దీనికి నేను అసోసియేట్ అయి ఉండాలా అని అనుకుంటే అంత కమిటెడ్ గా ఉంటాడు, అంత సిన్సియర్ గా ఉంటాడు. మొదటిది. రెండోది వెరీ వెరీ హ్యూమన్, వెరీ వెరీ బయటికి కనిపించరు. మా మామ గాని జగన్ గాని ఇద్దరు అంత ఇంత సాఫ్ట్ గా ఉంటారా వీళ్ళనేది కనిపించరు, కానీ చాలా సాఫ్ట్ గా ఉంటారు ఇద్దరు ఇద్దరు మనసులో వెరీ వెరీ సాఫ్ట్. రాజశేఖర రెడ్డి గారు లాంగ్ గా చాలా మంది పొలిటీషియన్ పార్టీ 1980 లో మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ 2004 సీఎం అయ్యారు. ఆ మధ్యలో పాప ఆయన ఏం లేదు, థింగ్స్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ హిమ్ మధ్యలో. బట్ ఆయనతో ఇంటరాక్ట్ అయిన చాలా మంది ఏంటంటే మాట మాట స్ట్రేట్ గా ఉంటాడు కానీ ఆల్వేస్ హెల్ప్ఫుల్ 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 ఉన్నా తనకు ఉన్నా లేకపోయినా ఇవ్వడమే తప్ప వేరే విధంగా ఉండేది కాదు అనేది ఆయన మీద ఆ అభిమానం. అది కమిట్మెంట్ అంటే ఇట్స్ ఏ కమిట్మెంట్ ఫర్ లైఫ్ లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు ఆయనతో ఇంటరాక్షన్ అనేది, బట్ ఆ పోలికలు ఉన్నాయంటారు కదా రాజశేఖర రెడ్డి గారితో. ఎదుటోళ్ళు బాధపడితే అసలు మా మామకైతే కన్నుల్లో నీళ్ళు వస్తాయి, మనం ఇది నా సమస్య అని పోయి చెప్తే ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. జగన్ కూడా అంతే, ఎవరన్నా వచ్చి ఇది నా సమస్య అంటే చూసి దాటిపోలేడు. ఇప్పుడు ఓదార్పు యాత్ర విజువల్స్ కూడా మీరు చూస్తేనా చాలా సార్లు చాలా మంది అంటారు అన్నమాట, ఎందుకు వాళ్ళంతా కలిపి పెడతాంటారు, ఎట్లా కలుపుతాంటారో, ఎట్లుంటుందో, ఎవరు పెడితే వాళ్ళు తినేదేనా అని చెప్తాంటారు మా బంధువులంతా. అంటే కూడా ఒకటే మాట అంటాడు, వాళ్ళు అంత ప్రేమతో తెచ్చి పెడతా అంటే మనం కాదంటే వాళ్ళు బాధపడతారు కదా అని ఒక్క ఇద్దరు ముగ్గురు తన కోసం వెయిట్ చేస్తాండని దిగాల్సిందే, వాళ్ళతో మాట్లాడాల్సిందే, మాట్లాడి వాళ్ళని పలకరించిపోవాల్సిందే. అంత కన్సర్న్ గా చాలా సాఫ్ట్ గా ఉంటారు. తాగటం, పలకరించడం, తలనెమరటం ఇవన్నీ వాళ్ళతో ఒక విధమైన ఏడవం లేకుండా చేస్తుండేవాళ్ళు.
సో అది అంటే హ్యూమన్ నేచర్ మాటల్లో కాకపోయినా బై యాక్షన్ హి ఎక్స్ప్రెసెస్ దట్ అండ్ దట్ టు అది మనం తెచ్చిపెట్టుకోవాలనుకుంటే వచ్చేది కాదు పొద్దున 9 నుండి మధ్యరాత్రి 2 3 వరకు అదే విధంగా చేయాలంటే అది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు అది మనసులో నుంచి రాకపోతే రాదు అది అదే అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రపంచానికి అంత ఎక్కువ తెలియదు అండి ఆయన స్వభావం గురించి కానీ ఇది కానీ ఎక్కువ మంది తెలియదు రాజశేఖర రెడ్డి గారు అంటే ఓపెన్ గా ఉన్నాడు ముందేళ్ళు ఉన్నాడు కాబట్టి తెలుసు జగన్మోహన్ రెడ్డి తెలియదు కాబట్టి ఏంటంటే జనరల్ గా ఏమనుకుంటారు ఈ కేసులో ఒకవైపు నెగటివ్ స్ట్రీమ్ ఆఫ్ స్టోరీస్ వస్తా ఉంటాయి నెగటివ్ స్టోరీస్ ఆయన ఒక కట్ థ్రోట్ బిజినెస్ మన్ లేకపోతే ఈస్ వెరీ వెరీ డిక్టటోరియల్ టైప్ ఆఫ్ పొలిటీషియన్ ఆయన చెప్తే ఒక మాట చెప్తే జరగాల్సిందే అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నా ఆలోచిస్తున్నాడు తెలియదు ఆయన డెసిషన్ మేకింగ్ బయట ఆయన అనౌన్స్ చేసేవరకు తెలియదు పార్టీ పెడుతున్నట్టు కానీ లేకపోతే పార్టీ నుంచి బయటకు వస్తున్న కానీ ఆయన అనౌన్స్మెంట్ చేసేవరకు తెలియదు అనేటువంటి అభిప్రాయాలు కొన్ని ఏర్పడిపడ్డాయి బట్ హీస్ ఎఫిషియంట్లీ రన్నింగ్ ది పార్టీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే జైల్లో ఉండి ఏడాది నుంచి పార్టీ నడపడానికి చిన్న విషయం కాదు బట్ మీరు చెప్పే దానికి స్వభావానికి ఎన్ని దీనికి ఎన్ని బయట ఉండి దానికి కొంచెం గ్యాప్ ఉంది మీరు దాన్ని ఎట్లా చెప్తారు దానికి ఇప్పుడు మీరు కట్ థ్రోట్ బిజినెస్ మెన్ అని అన్నారు భారతీ సిమెంట్స్ మేము ఫ్రెంచ్ వాళ్ళకి అమ్మినప్పుడు ఆ వచ్చి మా వాళ్ళకి ఏం చెప్పినామంటే మాకు ఇచ్చేది తగ్గించి అక్కడ ఎవరెవరి దగ్గర అయితే ల్యాండ్ మేము కొన్నామో వాళ్ళందరికీ మళ్ళా అడిషనల్ గా డబ్బులు పే చేయించాం లక్షన్నరను 2.5 లక్షలు నాకు క్లియర్ గా తెలియదు సో అదే పనిగా వాళ్ళతో చెప్పి నా తగ్గించి అయినా సరే వాళ్ళకి ఇమ్మని చెప్పిన అడిషనల్ గా డబ్బులు ఇప్పించాం సాక్షిలో ఈ రోజు వరకు కూడా మేము ఒక రూపాయి జీతం తీసుకోలే కానీ మాక్సిమం అమౌంట్ ఆఫ్ మా టైం జగన్ టైము జగన్ తర్వాత నా టైము మేము సాక్షికే పెడతాం మేము ఏ రోజు అది భారంగా గానీ ఇంకోటిగా గానీ ఇంకోటిగా కట్ త్రోట్ బిజినెస్ మెన్ అట్లుండరన్న అంటే మనకేం వస్తుంది దీంట్లో అంటే గట్టి బిజినెస్ మెన్ అని చెప్తుంటారు మీరంతా అనుకుంటున్నారు ఏదో డబ్బులు ఉన్నాయి వేల కోట్లు ఉన్నాయి ఆయన వరి పంచిపెడుతుంటాడు అందుకని వెళ్తున్నారు పార్టీలోకి ఇది ఇది ఆయన ఏదో 10 కోట్లు ఇస్తాడు 50 కోట్లు ఇస్తాడు సీట్ ఇచ్చి మీరు గెలుస్తారని ఏదో అనుకుంటున్నారేమో అట్లా ఏమీ లేదు ఈజ్ అ వెరీ టఫ్ మ్యాన్ అందులో సందేహం లేదు ఆయనతో ఇవ్వండి ఎక్స్పెక్ట్ చేసేది కరెక్ట్ కాదు ఒకటేందంటే హీఈ్ అ గుడ్ బిజినెస్ మ్యాన్ భారతీయ సిమెంట్స్ గాని సాక్షి గాని ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయా ఇండస్ట్రీలలో పేరు మోసినవి భారతీయ సిమెంట్స్ ఆల్మోస్ట్ టిల్ మహారాష్ట్ర ఇట్ హాస్ అ వెరీ గుడ్ బ్రాండ్ నేమ్ చాలా అల్ట్రా మోడర్న్ ప్లాంట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాంట్ జర్మనీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూసి పోయిన వాళ్ళు ఉన్నారు ఈ ప్లాంట్ ఫారిన్ కంపెనీ ఎందుకు ఉంటదండి ఊరికి ఆషామాషిగా ఉంది కదా అక్కడ క్లెన్లీనెస్ దగ్గర నుంచి కూడా జగన్ ఇస్ వెరీ పర్టికులర్ డస్ట్ ఉండకూడదు ఇట్లుండాలా అట్లుండాలా హీస్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సాక్షి వరకు వచ్చేసరికి కూడా సాక్షిలో నేను పోయిన తర్వాత డైరెక్టర్లు కొంతమంది చెప్తా ఉంటారు మేము అనుకోలేదు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇంత కష్టపడి పనిచేస్తాడని అనుకోలేదు ప్రతి దాంట్లో కూడా అంతగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఇంచ్ పేపర్లో కూడా తను ఇలా ఉండాలా డిజైన్ ఇలా ఉండాలా మిషనరీ ఇలా ఉండాలా టెక్నాలజీ ఇలా ఉండాలా అని ప్లాన్ చేసుకుని బెస్ట్ ఇన్ ద కంట్రీ ఇట్స్ టుడే నంబర్ 7 ఇన్ ద కంట్రీ 1.5 కోటి రీడర్షిప్ ఉందంటే కూడా అంటే మేము ఏమిస్తే ప్రజలు మేము ఏం చెప్పి ప్రజలను మభ్య పెట్టి కొనిచ్చగలం ఎలా కొనిపించగలం ప్రోడక్ట్ లో వర్త్ అనేది లేకపోతే నేను అదే నాకు అదే ఆశ్చర్యమైతుంది సిబిఐ 350 రూపాయలు మేము ప్రీమియం ఛార్జ్ చేస్తే జగన్ మోసం చేసి ప్రీమియం ఛార్జ్ చేసినారని అంటున్నారు మోసం చేసి ఛార్జ్ చేస్తే ఇంతమంది రీడర్షిప్ ఎలా వస్తుంది ఇట్స్ నాట్ అ డమ్మీ పేపర్ ఇట్స్ నాట్ అ వర్త్ లెస్ పేపర్ దానికి ఏదో సబ్స్టెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు ఇంతమంది కొంటున్నారు ఆదరిస్తున్నారు అంటే పొలిటికల్ లైన్ ఆఫ్ థింకింగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా కూడా సో ఫ్యామిలీ పోర్షన్ గానీ ఎడిటోరియల్ పేజీ గానీ లిటరీ పేజీ గానీ ఇట్ ఈస్ బ్రాట్ అవుట్ వెరీ వెల్ అందులో సందేహం లేదు మీరు సాక్షి ప్రస్తావన తెచ్చారు కాబట్టి దాన్ని 12 లక్షల కాపీలతో స్టార్ట్ చేసినట్టు గుర్తు నాకు ఆ రోజు ఇనాగ్రేషన్ నేను వచ్చాను ఆ రోజు ఇక్కడికి వచ్చాను సాక్షి ఇనాగ్రేషన్ 12 లక్షల కాపీలతో మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మనకి కొంచెం ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఒకటి డబ్బు ఉండటం పెట్టడం అన్ని కాపీలను మీరు ఆర్గనైజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ కానీ ఇది కానీ పెట్టి ప్రింట్ చేయటం కెపాసిటీ బిల్డప్ చేయటం ఆర్గనైజ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ స్మాల్ థింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవల్యూషన్ ప్రాసెస్ లో రావటం అనేది వేరు
స్ట్రెయిట్ అవే గోయింగ్ ఫర్ 12 లక్ కాపీస్ అండ్ రిటైనింగ్ ఇట్ అండ్ గ్రోయింగ్ గ్రోయింగ్ ఇట్ దట్ ఇస్ ది ఏమిటి మీరు సీక్రెట్ దానికి ఎట్లా దేవుని దయ అంతేనా దేవుని దయ మంచి టీం కూడా ఉంది మంచి టీం ఉంది జగన్ ఎట్లంటే తను తన టీమ్ లో ఉండేటోళ్లకు పూర్తి స్వాతంత్రం ఇస్తాడు ఫైనల్ రిజల్ట్ ఇది రావాలా మనకు ఎలా చేస్తారో మీరు చేయండి ఇప్పుడు జగన్ అబ్సెన్స్ లో ఎప్పుడన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో నేను కూర్చున్నప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట సార్ ఎలా చెప్పేటోడు మనకు సార్ చెప్పేటోడు ఇది మనగా ఇది మన ఆబ్జెక్టివ్ ఎలా రీచ్ అవుతామో ఐ గివ్ యూ ద ఫ్రీడమ్ ఎవరిని హైర్ చేసుకుంటారో ఎవరిని ఫైర్ చేస్తారో మీ ఇష్టం నీ ఫ్రీడమ్ ఇస్తాడు బాగా ఫ్రీడమ్ ఇస్తాడు బాగా ఎన్కరేజ్ కూడా చేస్తాడు జగన్ గాని మా మామ గాని ఇద్దరు జగన్ కూడా ఈ సంవత్సరం రోజులుగా జగన్ జైల్లో ఉండడు మా అత్తమ్మ పార్టీని చూసుకుంటాను షర్మిల ప్రజలతో కనెక్ట్ అవుతా ఉండారు నేను వ్యాపారాలు చూసుకుంటాడా ముగ్గురిని కూడా చాలా ఎన్కరేజ్ చేస్తారు రాజశేఖర రెడ్డి గారికి బాగా లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీని మీద సమర్థత మీద కదండి నేను ఆ రోజు ఫంక్షన్ లో కూడా చూశాను హీ వాజ్ సో ప్రౌడ్ దట్ హీ వాజ్ వెరీ హ్యాపీ ఆ రోజు ఆర్గనైజేషన్ రోజు ఆయన స్వయంగా వచ్చి ముందు కూర్చున్నాం అందరం మేము అందరం అంటే వచ్చి సో హ్యాపీ మామూలుగా ఆ ఫేస్ లో తెలిసిపోతుంటది అంత రిలాక్స్డ్ గా డిఫరెంట్ పర్సనల్ మూడ్ కనపడింది అనమాట సో సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ముందరే ఇందిరా టెలివిజన్ తర్వాత సాక్షి పేరు మీద వచ్చింది అనుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ పేపర్ గా కాంగ్రెస్ పార్టీ ఛానల్ గా వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు అనుకున్నాం మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నారండి ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో మాకు అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంపీదే చాలా కాలం 18 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ముఖ్యమంత్రితో ఒకసారి సఖ్యత ఉండేది ఒకసారి శత్రుత్వం ఉండేది వాళ్ళు దీని మీద పడేవాళ్ళు పత్రిక దాని మీద పడితే ఇటు జరుగుతుండేది గ్రూప్ పాలిటిక్స్ లో ఉండేది సరే తెలుగుదేశం వచ్చేదాకా పరిస్థితులు మారిపోయినాయి అనుకోండి బట్ కాంగ్రెస్ పార్టీ వితిన్ ది కాంగ్రెస్ పార్టీ కూడా మీకు రాజధాని ముందు అధికారంలో ఉన్నంతకాలం పర్వాలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నంత పర్వాలేదు తర్వాత ఇంకో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారనుకోండి సపోజ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అప్పుడు మీరు సాక్షి మరి మీకు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయనే అభిప్రాయం మేము చేసేవాళ్ళం బట్ ఆ రోజున్న అట్మాస్ఫియర్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కు పేపర్ కావాలి బికాజ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ రావట్లేదు అని పెట్టారు బట్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ హ్యాజ్ ఎనీబడి ఇమాజిన్ అండి ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సాక్షి వాళ్ళు చేశాను ఇప్పుడు ఆన రామనారాయణ రెడ్డో ఇంకోళ్ళు ఇంకోళ్ళు మేమందరం సాక్షికి ఎంత సపోర్ట్ చేశామండి ఇవాళ ఏమో మాకెదురు వేసి మా మీద అస్త్రాలు ప్రయోగిస్తుంటే మేము ఇదైపోతున్నాం అని అంటున్నారు మీరు ఎట్లా దట్ అది కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఏ ఫ్యామిలీ ప్రాపర్టీ ఎందుకు సందర్ ఇట్స్ ఏ ప్రైవేట్లీ ఓన్డ్ ఆర్గనైజేషన్ అంటే నాట్ టోటలీ అవర్ ఫ్యామిలీస్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్ ది ఇన్వెస్టర్స్ జనరల్ గా ఇట్ న్యూస్ పేపర్ ఇస్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ బట్ వన్స్ గోల్డ్ మార్కెట్ ఇస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఎనీబడి కెన్ క్రిటిసైజ్ న్యూస్ పేపర్ ని బట్ అట్లాగే మీరు కాంగ్రెస్ పార్టీ ఆత్మగా పెట్టుకుని వచ్చిన పేపర్ కదా ఇట్లా యాంటీ కాంగ్రెస్ పేపర్ కింద నడపాల్సి వస్తుంది కానీ ఇట్లాంటి పరిస్థితి ఏమన్నా పేపర్ మీ డెసిషన్ మేకింగ్ లో ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ మేకింగ్ లో కూడా మామ ఉన్నప్పుడు కూడా మామ జగన్ ఎప్పుడు ఎన్కరేజ్ చేసేటోళ్ళు ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాల్సి వచ్చినా చెయ్యి నువ్వు చెయ్యి మేము రెక్టిఫై చేసుకుంటాం అని చెప్పేటోళ్ళు మామున్నప్పుడు కూడా జగన్ కూడా చెప్పేటోడు మనము పత్రికగా మనకు ఎప్పుడు గౌరవం ఉంటుంది అని అంటే మనము ఒక పార్టీ కోసమో ఒక ఫలానా ఒక దీనికోసము కాకుండా జనరల్ గా పనిచేస్తేనే మనకు ఒక పత్రికగా గానీ పనిచేస్తే మనకు గానీ విలువ ఉంటుంది అని నమ్మేటోడు జగన్ యాక్చువల్లీ పేపర్ పెట్టిన అంటే బిఫోర్ ఇట్ కేమ్ టు ప్రింట్ పేపర్ ఎలా ఉండాలా అని తనకు తను రాసుకున్నాడు ఒక 7 పేజీలు రాసుకున్నాడు వాట్ హీ వాంట్స్ ఆ పేపర్ మొన్న 5 ఏళ్ళు సాక్షికి 5 ఏళ్ళు అయ్యింది జరిగినాయి ఆ పేపర్ చూద్దామని నేను పాత రాసుకున్న పేపర్లు చూస్తే దాంట్లో ఉంది మనం ఇప్పుడు పలానా పార్టీకో పలానా మనిషికో మనం కొమ్ము కాస్తే రేపు పొద్దున మనకు విలువ తగ్గుతుంది సో వి మస్ట్ ప్రెజెంట్ ఆల్ ది సైడ్స్ ఈ రోజుకి కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడుది మేము తక్కువ ఏము చంద్రబాబుడిది కూడా మేము ఎక్కువ వేస్తాం పెద్దదే వేస్తాము కిరణ్ కుమార్ రెడ్డి గారిది పెద్దదే వేస్తాము కానీ ఎక్కువ ఇష్యూస్ మేము పీపుల్ ఇష్యూస్ ఎక్కువ రాస్తా ఉంటాను వాళ్ళ కోరిక కానీ దేవుడు అనుమతించాలి కదా మీకు ఇంకోటి కూడా తోడు తెలంగాణ
నమస్తే తెలంగాణ. అందువల్ల ఈ ఇట్లా చేసుకుంటూ పోతే ప్రతి పేపర్ని అందరూ బాయ్కట్ చేస్తాయి అని, ఇలా ఇట్ గివ్స్ ఎ రాంగ్ దిస్ థింగ్ అని అందుకే అనకాడుతున్నట్టుంది. అది కాకుండా మీరు అన్నారు ఈ మంత్రులంతా బాధపడినారు ఇట్లా సాక్షి ఇలా రాస్తాంది అని. ఒక పత్రిక రాస్తేనే వాళ్ళు ఇంత బాధపడితే, మా మామగారు 30 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసినారు, వాళ్ళకి ఎంతో మందికి వాళ్ళు ఈ రోజు పదవులలో ఉన్నారు అంటే హీజ్ ఆల్సో పార్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వాళ్ళు ఇన్ని మాటలు ఆయన ఆయన కుటుంబాన్ని ఆయన్ను మాట్లాడుతా ఉంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? పత్రిక రాస్తేనే అంత బాధపడితే ఇంకా మేము ఎంత బాధపడాలి? అంటే రామనారాయణ రెడ్డి బాగా ఎక్కువ మీ మీద చాలా ఇదిగా దూషేస్తాడు. ఆయన కానీ ఆయన బ్రదర్ గాని నేను వివేకానంద రెడ్డి గారు కూడా రామనారాయణ రెడ్డి మంత్రుల్లో ముఖ్యంగా ఇంకొకళ్ళు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారనుకోండి. రామనారాయణ రెడ్డి యూస్ టు వెరీ క్లోజ్ టు వైఎస్ రాజశేఖర్ డా ఫ్యామిలీ కూడా. ఇట్లా మీరు ఎక్కడ మీరు హట్టవలేదా, దాని గురించి ప్రొటెస్ట్ చేయలేదండి తెలిసిన వాళ్ళకి కానీ ఇతరత్ర కానీ? బయట ఎక్కడ అనలేదన్నా బాధ అయితే చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ మాటలు రామనారాయణ రెడ్డి గారు కాదు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా బాధపడాల్సిన మాటలే. ఇప్పుడు అదే ఆయన గురించి మేము అట్లా మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడరన్న, ఉరిదీయాలా వెలివేయాలా ఇవన్నీ ఏం చేసినామని మేము మమ్మల్ని ఇన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారు. అయినా కాని ఎవరి సభ్యత వాళ్ళకు ఉంటది, ఎవరి వాళ్ళకు ఉంటది. ఇంకోటి రాజశేఖర్ గారు మరణించారు. మరణించిన తర్వాత ప్రశాంతంగా ఉండకుండా కుటుంబం రకరకాల సమస్యల్లోకి వచ్చేసింది. రాజకీయంగా ఇతర ఆ లోటును భరించడం ఒకటిని, ఈ రాజకీయంగా ఇతరత్ర కానీ యువర్ టార్గెట్ కానివ్వండి లేకపోతే యువర్ ఫోకల్గా ఉంటాం కానీ రకరకాలుగా. బట్ యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ ఇన్ ది అగ్రెసివ్గా ముందే ఫ్రంట్లోనే ఉంటున్నారు. చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది మీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో అది కూడా చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, సాక్షి నుంచి స్ట్రెంగ్త్ వస్తుందా, లేకపోతే ఎవరు పార్టీ ఆఫీస్లో కూర్చొని ఎవరు ఈ ప్లానింగ్ చేస్తున్నారు అనేది కొంచెం అందరూ ఆలోచిస్తుంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ రావటం, జగన్ రెడ్డి హైకమాండ్ దూరంగా పెట్టడం, ఇక్కడ వాళ్ళు వెళ్ళేసినట్టు ఉండటం, అరెస్ట్ కావటం, అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం, పెద్ద దిక్కైన వాడు చనిపోయాడు, ఇంటికి నెక్స్ట్ వారసుడు అనేవాడు జైల్లో ఉన్నాడు. విజయమ్మ గారు ఎట్లా తట్టుకున్నారమ్మా దీన్ని? మీరు ఇంట్లో మీరు మీ ఒక యాంగిల్, ఆమెతో ఆయనతో డైరెక్ట్ అటాచ్మెంట్ కదా. మొట్టమొదటి అందరూ ఆశ్చర్యపోయారు విజయమ్మ గారు వచ్చి రాజకీయాలు వేయటం. ఎప్పుడు బయటకు వచ్చిన ఆమె కాదు, ఎప్పుడు కూడా బయట రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడన్నా ఊరికి కనబడేది తప్ప పెళ్లిళ్ళలో వాటిట్లు కనబడేది ఎప్పుడు వచ్చేది. అట్లాంటిది వచ్చింది ఆమె పాపం, ఇట్ వాస్ లైక్ ఏమంటారు ట్రైనింగ్ లాగా. ఆమెకి రాజకీయాలు వచ్చి పర్వాలేదు అట్లా ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోండి. ఆమెకి పర్సనల్గా ఇంట్లో ఫీలింగ్ ఎట్లా తట్టుకోగలిగారండి? నాకు అనిపిస్తుందన్నా మా అందరికంటే కూడా అత్తకి ఎక్కువ బాధాకరం అనుకుంటా. ఎందుకంటే అసలు అత్త మామని ఇచ్చిపెట్టి ఒక రోజు కూడా ఉండేటోళ్ళు కాదు. తను కడపకి ఏదన్నా పెళ్లికి అట్లా పోవాల్సి వచ్చినా కూడా తెల్లవారుజామున పోయి రాత్రికల్లా వచ్చేస్తారు. అంత అటాచ్డ్ గా మామతో ఉన్నారు. అత్తకు మామ షర్మిలా జగనే ప్రపంచం, తనకు వేరే ప్రపంచం లేదు. వేరే ప్రపంచం లేదు. ఎంత తను రాజకీయాలకు దూరంగా ఉన్నారంటే కడపకు పోయినప్పుడల్లా మామ పులిందలకు పోయినప్పుడల్లా ఎస్టేట్లో ఉంటారు. ఎస్టేట్ వేంపల్లె దగ్గరలో ఉంటుంది. వేంపల్లె పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు అంటే చూస్తే తను గుర్తుపట్టచ్చు, పేరేంటి అంటే కూడా తనకు తెలిసి ఉండకపోవచ్చు. అంతగా తను డిటాచ్డ్ గా ఉన్నారు రాజకీయాలకు. తన లోకమే మామ పిల్లలు. అట్లాంటిది హర్ హోల్ వరల్డ్ హ్యాస్ షాటర్డ్. మొత్తం తన ప్రపంచమే షాటర్ అయినట్టుంది. కానీ ఒకటేందంటే అత్త కూడా బాగా ధైర్యం, మామతో ఉన్నందువలన ధైర్యము. తను చెప్తా ఉంటారు ఎప్పుడన్నా ఎవరితోనో చెప్తా ఉంటే విన్నా నేను, 35 ఏళ్ళు మామ రాజశేఖర రెడ్డి గారు కష్టపడినారు. కష్టపడిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ తనకు తను ఏర్పరచుకున్నారు. జగన్ ఒక 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ప్రజల మధ్యలో అవిశ్రాంతంగా తిరిగినాడు. అంతగా అసలు విశ్రాంతి తీసుకోకుండా తిరిగి తను వాళ్ళ నాయన ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు జగన్ వచ్చినంత వరకు దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది. నేను ముందుండి దీన్ని నడిపించాలా, దీన్ని పోరాటం తనను బాగా పుష్ చేస్తుంది. అత్త కూడా బాగా పట్టుదల ధైర్యం కూడా. కుటుంబానికి అన్యాయం జరిగిందనేది ఒక బాధ ఉంటుంది.
బాధ కూడా ఉంది. బాధ ఉంది, ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతుండారనే చాలా కూడా బాధపడతారు. ఇన్ని మాటలు మాట్లాడుతుండారమ్మా మీ మామను జగన్ ఇన్ని మాటలు మాట్లాడుతుండారు. అంటే ఎందుకు అంటే ఒకటి పర్సనల్ లాస్ ఇస్ ఎ బిగ్ లాస్ అనుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంగేజ్ జైల్లో ఉన్నాడు, ఏడాదిగా ఉన్నాడు, మంచి ఉజ్వలమైనటువంటి రాజకీయంగా కొంచెం భవిష్యత్తు బాగా కనపడుతుంది. బట్ ఆ హెల్ప్లెస్ గా జైల్లో ఉండాల్సి, కుటుంబం అంతా ఇందులో పబ్లిక్ లైఫ్ లో కూర్చొని పోరాడాల్సి వస్తుంది. విశ్రాంతి లేదు కదా ఏ రోజు కూడా చేయటం. బట్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అయినా కూడా మనుషులందరం కలిసి పోటాడటం వేరు రాజకీయం. సో ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే విజయమ్మ దీనికి ఎలక్షన్ల వరకు ఇట్లాంటి పరిస్థితి కంటిన్యూ చేయడం అనేది తగిన డిటర్మినేషన్ ఆమె, అంటే పార్టీని లీడ్ చేయగలిగినటువంటి డిటర్మినేషన్ ఆమె ఉందంటారా? మీ రోల్ ఏంటండి? అంటే నాది పెద్ద పొలిటికల్ గా ఏం లేదన్నా, నేను టేక్ కేర్ ఆఫ్ లీగల్ అండ్ లీగల్ ఇష్యూస్, బిజినెస్ ఇష్యూస్ చూసుకుంటాను. బట్ యూ ఆల్సో షో లాట్ ఆఫ్ అబండెంట్ కాన్ఫిడెన్స్ అండ్ మీకు కూడా నా బాగా ధైర్యంగా ఏమి మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు కానీ లేకపోతే నేషనల్ ఛానల్స్ లో మాట్లాడినప్పుడు కానీ విన్నప్పుడు కూడా చాలా తెలివిగా ధైర్యంగా మాట్లాడినట్టు అనిపించింది. ఏంటి మీరు అంటే చదవలేదన్నా? జగన్ బాగా ధైర్యం ఇస్తాడన్నా మాకు. నేను గాని అత్త గాని జగన్ చూడడానికి పోయినప్పుడు జగన్ బాగా ధైర్యం ఇస్తాడు మాకు. ఈ దాటిపోతాం, కష్టాలు అనేటి ఎల్లకాలం ఉండవు, ఒక పీరియడ్ ఉంటుంది, ఈ పీరియడ్ మనం దాటిపోవాలా, ఈ సమయం దాటిపోతే ఇంత కష్టాలు ఉండవు అని అత్తకు కూడా చెప్తా అంటారు. చీకటి ఎన్ని రోజులు ఉండదమ్మా, పగలు దినమంతా చీకటి ఉండదమ్మా, పొద్దున అనేది వస్తుంది, చీకటి అయిపోతుంది అని అనుకో, మంచి రోజులు వస్తాయని అనుకో అని చెప్తా అంటాడు. మామ జగన్ ఇద్దరు కూడా బాగా ఎంకరేజ్ చేసేటోళ్ళన్న మమ్మల్ని ఇంట్లో అందరినీ, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అట్లా ఏ రోజు చూడరు, చాలా యునైటెడ్ గా కూడా ఉంటుంది మా కుటుంబం కాబట్టి కూడా దాంట్లోంచి కూడా బలం వస్తుంది. మా కుటుంబం అంతా కూడా చాలా యునైటెడ్ గా ఉంటుంది. బయట ఉండే కథలు కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. అసలు నేను అనుకుంటా పాపము రాజ కుటుంబం గానీ లేకపోతే పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు బయట జనం ఏదో ఒకటి మాట్లాడుకుంటే సరదాగా ఉంటుంది. అన్ని కుటుంబాల గురించి అలాగే సంజయ్ గాంధీ కుటుంబం గురించి అట్లాగే ఉంది. అంత తప్ప యువర్ ఆల్ యునైటెడ్ వెరీ వెరీ యునైటెడ్. అసలు షర్మిలాని చూస్తే నాకు అనిపిస్తుంది తను మామూలుగా భర్త కోసమో కొడుకు కోసమో చేస్తాంటే వింటాం, అన్న కోసము తను తన కుటుంబాన్ని పక్కన పెట్టి ఎండలో ఇంతగా ఇన్ని రోజులు తను తిరుగుతా ఉంది. ఒక్కరోజన తన పేరు చెప్పుకుంది అన్న ఎక్కడన్నా, ఎంతసేపు జగనన్న జగనన్న అనే చెప్తాడు తను. తనకు చాలా ఇష్టం వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. అదే మీ ఫ్యామిలీలో స్ట్రెంగ్త్, ఒక ఫోకస్ ఒక పాయింట్ పట్టుకున్నారంటే ఆ పాయింట్ మీద ఉంటారు, ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ కానివ్వరు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కేసు, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా వేధిస్తుంది, కేసులు పెట్టింది, రాజకీయంగా శిక్షించడానికి ట్రై చేస్తుంది ఎదురు తిరిగినందుకు అనే పాయింట్ మీరు యు గో ఆన్ అండ్ యు ఆర్ యునైటెడ్ విత్. అది వాస్తవం కాబట్టి కదా, అది వాస్తవం కూడా కదా. ఇప్పుడు ఈరోజు జగన్ ఈరోజు కేసులలో పెట్టి జైల్లో పెట్టినారు, అసలు జగన్ ఎందుకు పెట్టినారు అని నేను చాలా సార్లు నన్ను నేను అడుగుతా అనిపిస్తా ఉంటుంది నాకు. ఎందుకు జగన్ జైల్లో పెట్టినారు? జగన్ ఒక జీవో సంతకం పెట్టలేదు, పెట్టమని ఒకరిని అడగలేదు. మంత్రులు జీవోలు సంతకాలు పెట్టింది మంత్రులు, ఎందుకు ఇచ్చినారో వాళ్ళకి తెలియాలా, పలానోళ్ళకి నీళ్ళెందుకు ఇచ్చినారో వాళ్ళకే తెలియాలా, పలానోళ్ళకి భూములు ఎందుకు ఇచ్చినారో వాళ్ళకే తెలియాలా. నాకు తెలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేసింటారు వాళ్ళు. ఎందుకంటే మా మామ ఏ రోజే గాని ఆయన నాయకత్వంలో ఉన్న కేబినెట్ కాబట్టి ఆయన ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇది అని అంటే ఏ రోజు సహించేట ఆయన కాదు. అసలు ఎంతవరకు అంటేనా, నాకు మా సాక్షి మార్కెటింగ్ ఆయన చెప్తా ఉన్నారు, మార్కెటింగ్ డైరెక్టర్ చెప్తా ఉన్నారు, మామ ఒకసారి తిరుపతిలో ఉన్నారంట ల్యాండ్ అక్విజిషన్ కు. ఇంతకుముందు స్టేట్ వైడ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటోళ్ళు. ఒకసారి ఏదో తెలంగాణ జిల్లా ల్యాండ్ అక్విజిషన్ తిరుపతిలో చూసినారంట, పేపర్లో చూసి అడిగినారంట ఎందుకు తెలంగాణ అయితే ఇక్కడ ఎందుకు తిరుపతిలో ఎందుకు వచ్చింది అని. అంటే ఆనవాయితీగా ఇట్లా స్టేట్ అంతా ఇస్తారు అని చెప్పినారంట. అంటే మామ ఏ జిల్లాది ఆ జిల్లాకే పరిమితం చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఆదా చేయొచ్చు కదా, గవర్నమెంట్ డబ్బు ఆదా చేయొచ్చు కదా అని మార్చినారు ఆయన పద్ధతి అని మాకు ఆయన చెప్తాన్నారు మార్కెటింగ్ డైరెక్టర్. అప్పుడు ఇంతకుముందు అలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్చినారు పద్ధతి అని.
అసలు కు వాళ్ళ కొడుకు ఒక పత్రిక ఉంది ఆయన కొడుకు ఒక పత్రిక ఉంది కదా ఆయన రూల్ మార్చకపోతే కొడుకు కూడా లాభం జరుగుతది కానీ మార్చినాడు మాకు సరస్వతి అనే ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది గుంటూరులో దానికి కూడా నీళ్లు మా మామ వచ్చిన తర్వాత నీళ్లు తక్కువ దానికి ఈడుస్తున్నారు ఎందుకు అని అడిగితే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు వాటర్ ఐ థింక్ పొలాలకను ఎట్లనో డైవర్ట్ చేస్తున్నారు ఇట్లా పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మాకు నీళ్లు బాగొస్తున్నాయి ఇట్లా ఈ గవర్నమెంట్ లో నీళ్లు అసలు పని చేయట్లేదు అది మామ సీఎం అయినప్పటి నుంచి అని చెప్తే ఆయన అన్నారు మీ ప్రాజెక్టు కోసమని నేను ప్రజలందరి ప్రయోజనాలు నేను ఎట్లా చూడకుండా ఉండాలా అట్లాంటి ఆయన అట్లాంటి వ్యక్తిత్వం ఆయన ఆయన ఏ డెసిషనే గానీ ప్రజలకు మంచిది కాదు అంటే తీసుకునేట ఆయన కాదు ఆయన జీవోలకు సంబంధించి జగన్ కు ఒక రకంగా తెలియదు ఏమీ తెలియదు అంటే ఎక్కడ కూడా దాని మీద సంతకం గానీ ఆర్డర్ గానీ ఫోన్ చేసినట్టు గానీ సాక్ష్యాలు ఏమి లేవు సాక్ష్యాలే కాదన్న ఎందుకు ఇచ్చినారంటే కూడా ఆయనకు తెలియదు వాళ్ళకి ఆ రోజు ఎందుకు కరెక్ట్ అనిపించిందో ఇప్పుడు మీరైనా చూస్తే కూడా అన్న మొదటిది అరవిందో అంటారు కేసు గురించి చెప్పాలంటే ఒకటేమో లక్ష కోట్లు అనేది వాళ్ళు ఒక మాట ఖాయం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు అది మీరు కూడా ఆన్సర్ చేస్తున్నారు మాట్లాడితే లక్ష కోట్లు అంటే ఏంటి అని ఒకటి అపార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్ ఏంటంటే ఇందులో క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ రెండు ఇష్యూస్ పెడుతున్నారు మనీ లాండరింగ్ ఇస్ నాట్ కమింగ్ టు ఫోకస్ ఇంకా రాలేదు అనుకుంటు దాని గురించి వేరే పెట్టేస్తారు ఇది క్విడ్ ప్రోకో అనేటప్పటికి ఏంటంటే జీవోలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఈ జీవోలు 26 యాక్చువల్ గా శంకరరావు ఎక్కువ జీవోలు పెట్టాడు మీరు ఈ మధ్య క్వశ్చన్ చేశారు కదా దాన్ని 26 జీవోలు ఏంటని సో 26 జీవోలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దానివల్ల గవర్నమెంట్ నుంచి వాటర్ కానీ మైనింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పొందారో వాళ్ళు ఇక్కడ జగన్ గారి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు సో దట్ ఈస్ నథింగ్ బట్ మనీ చేంజింగ్ ఆఫ్ మై హ్యాండ్స్ అనేది సిబిఐ కంటెన్షన్ అండ్ అది అంటే లంచాల్లాగా వచ్చిన దాన్ని ఇన్వెస్ట్మెంట్ చూపించారు అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఐ డోంట్ నో వాట్ మీరు బాగా డీప్గా స్టడీ చేస్తున్నారు మానిటర్ చేస్తున్నట్టున్నారు కేసులు ఇందులో ఉన్న ఏకైక పాయింట్ ఏంటంటే క్విడ్ ప్రోకో మీరు దీన్ని ఎట్లాగా ఇది అదర్వైజ్ దేర్ ఇస్ మీరు చెప్పినట్టు ఫైల్స్ మీద సంతకాలు లేవు ఆయన పోస్ట్ లేదు సెక్రటరీ రాలేదు ఒకళ్ళని కలిసినట్టు ఎక్కడ సాక్ష్యాలు కానీ ఫోటోలు కానీ లేవు ఇటన్నింటి కేసుల్లో బయటకు వచ్చినప్పుడు దీన్ని ఎట్లాగా మీరు ఏ బేసిస్ మీద అంటే సిబిఐ చేసే ఆరోపణలు కానీ పెడుతున్న ఛార్జ్షీట్లు కానీ వీటన్నిటిని నేరారోపణలు ఏవైతే ఉన్నాయో వీటిలోని బలం మీరు ఎంతవరకు అనుకుంటున్నారు మీ లాయర్లు ఏం చెప్తున్నారు అంటే వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ 1 ఇయర్గా జైల్లో ఉన్నాడైనా సో యూఆర్ సక్సెస్ఫుల్లీ గెటింగ్ పొలిటికల్ గా మాత్రం మీరు ఎక్కడ కూడా లెటప్ ఇవ్వట్లేదు యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ స్ట్రాటజీ కానివ్వండి న్యాచురల్ డెవలప్మెంట్ కానీ బట్ లీగల్ గా వచ్చేటప్పటికి కేసుల ప్రొసీడింగ్స్ కానీ వచ్చేటప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిలీఫ్ రావట్లా ఇట్లా మీకు ఏమి అనిపిస్తుంది మీ లాయర్లు ఏం చెప్తున్నారు మీరు బాగా అప్సెట్ అయ్యారు మొన్న సుప్రీంకోర్టు చాలా మంది బయట కూడా అనుకున్నాం ఈసారి జైలు కనీసం కండిషనల్ బెయిల్ వచ్చేట్టుంది అని అనుకున్నాం మనం ఒక విధంగా బట్ అది రాళ్ళ పైగా 4 మంత్స్ ఎక్స్టెండ్ చేశారు 4 మంత్స్ దాక సీలింగ్ పెట్టినట్టు క్యాప్ పెట్టినట్టు పెట్టారు సో ఇది ఏమంటున్నారు ఏమిటి స్ట్రెంగ్త్ అని చెప్తున్నారు మీ వాళ్ళండి మీ లాయర్లు ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకటిన్నా మాకుండే కాన్ఫిడెన్స్ ఒకటి ఏంటంటేనా దేవుని మీద నమ్మకం దేవుడు దారి చూపిస్తాడని అనుకుంటాను ఎందుకంటే ఇది అబద్ధాలు అన్యాయాలు కాబట్టి దేవుని మీద నమ్మకము రెండోదిన ఈ ఛార్జ్ షీట్లో 5 వేసినారు ఇంతవరకు 5 గురించి ఒక్కొక్క సెంటెన్స్ చెప్తాను నేను అరవిందో హెట్రో ఉంది మహబూబ్ నగర్ దగ్గర ల్యాండ్ వాళ్ళకు లీజుకు ఎకరా 7 లక్షలకు లీజుకి ఇచ్చినారు అని అంటున్నారు ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15 లక్షలు పెడితే 7 లక్షలకు ఇచ్చినారు అని చెప్తున్నారు అక్కడ మహబూబ్ నగర్ లో మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా 7 లక్షలు కాదు 1 లక్షనో 2 లక్షలో మహా అంటే 2.5 లక్షలు అంతకంటే రేట్ ఉండదు దాన్ని 7 లక్షలు పెట్టి వీళ్ళు కొనుక్కున్నారు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు మా మామ టేబుల్ దగ్గర కూడా రాలేదంట అది వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మామ దృష్టికి తీసుకొని వచ్చి ఇట్లా బ్యాక్వర్డ్ ఏరియాలో ఇస్తున్నాము ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎందుకో వాళ్ళకి ఇస్తున్నాము మీ చేతుల మీదుగా జరిగితే తెలంగాణ బ్యాక్వర్డ్ ఏరియాలో ఇచ్చినట్లుంటుంది బాగుంటుంది మీడియాకి అని చెప్పి ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి లాస్ట్ మినిట్ లో ఆయనకు తెలిసింది అంతవరకు ఆయనకు తెలియని కూడా తెలియదు
ఆయన చేతుల మీదుగా చేశారంట. అది ఒకటి ఫస్ట్ ఛార్జ్ షీట్ తిన్న దాంట్లో ఫస్ట్ ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళకి మేలు పొందింది 16 కోట్లు అయితే పెట్టింది 32 కోట్లు అని అంటారు. ఇది ఏ లెక్కకు అందని ఇది మొదటిది. రెండోది ప్రైవేట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ గురించి, అది గవర్నమెంట్ కు సంబంధించింది లేదు. మూడో విషయం వస్తే రామ్కిది, రామ్కికి ల్యాండ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఒరిజినల్ గా ల్యాండ్ ఇచ్చింది ఆయన, గ్రీన్ బెల్ట్ ఉండాల్సింది ఇంత అని చెప్పింది ఆయన, అంతా చెప్పింది చంద్రబాబు గారు. అసలు దాంట్లో రాజశేఖర రెడ్డి గారిది ఏముంది, జగన్మోహన్ రెడ్డిది ఏముంది? మొన్న కొంతాల గారు కొంతాల అన్న చెప్తా ఉన్నారు వైజాగ్ లో కదా, అన్నకు కూడా తెలుసు అనుకుంటా, అన్న చెప్తా ఉన్నారు చంద్రబాబు ఎట్లా ఇచ్చినాడో అదే మాదిరిగా ఉంది ఇప్పుడు. చంద్రబాబు ఇచ్చిన దానికి ఈ రోజు ఉండే రామ్కీ వాళ్లకు ఏం డీవియేషన్ లేదు. ఇంకా మరి ఏం తప్పని, ఏదన్నా తప్పు జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిండాల. అది మూడోది. నాలుగోది వ్యాన్ పిక్ సంబంధించి, వ్యాన్ పిక్ సంబంధించి మీకు ఎక్కువ ప్రాబ్లం కనబడుతుంది. వ్యాన్ పిక్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ ఓన్లీ 200 ఏకర్స్, మిగతాదంతా వాళ్ళు ప్రైవేట్ గా అక్వైర్ చేసిన ల్యాండ్ అని అంట. ఇంకా మరి అట్లాంటప్పుడు వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు పెట్టుకుంటే అంటే గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్, ఎందుకంటే ఇట్ ఇస్ రెవెన్యూ, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు కల్పించవచ్చు. వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు అంతా ప్రైవేట్ ట్రాన్సాక్షన్ లాగా పర్చేజ్ చేసుకున్నారు. అదే కాకుండా ఇది గవర్నమెంట్ ఒకరికి పలానా ఇండివిజువల్ కు మేలు చేయాలనుకున్నది కూడా కాదు. అది కాకుండా రసల్ ఖైమా గవర్నమెంట్ ను మా మామ టైంలో కొత్తగా రాలేదు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది నాలుగో ఛార్జ్ షీట్. ఐదో ఛార్జ్ షీట్ దాల్మియా సిమెంట్స్ ది, వాళ్లకు మైనింగ్ లీజు ఉన్నింది, ఆ మైనింగ్ లీజు ట్రాన్స్ఫర్ చేసినారు ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి అన్నారు. ఆ మైనింగ్ లీజ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి టైంలో, ట్రాన్స్ఫర్ చేసింది రెండు దాల్మియా సిమెంట్స్ వాళ్ళయే. ఒకటి వాళ్ళ ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ, ఒకటి పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ కంపెనీ నుంచి దాన్ని మెయిన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగినారు. నాకు మొన్న సోమ్యాజల్ అన్న చెప్తాన్నారు కొన్ని వందలు జరుగుతాయంటే ఇట్లా ట్రాన్స్ఫర్లు, ఎస్పెషలీ మైనింగ్ డిపార్ట్మెంట్ లో కొన్ని వందలు జరుగుతాయి సంవత్సరానికి ఇట్లాంటివి. దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో క్విడ్ ప్రోకు అంటే ఎలా జరుగుతుంది అని. సో వీటన్నిట్లో ఇంకొకటి ముఖ్యంగా మా దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ మేము షేర్లు ఇచ్చినాం. ఈ రోజు ఈనాడు కంటే మాది మెరుగైన ఫ్యాక్టరీలు అన్ని మై బెటర్ గా ఉన్నాయి, కానీ ఈనాడు కంటే చాలా తక్కువ రేటుకు మేము అమ్మినాం. ఈ రోజు నేను అంటాను నష్టానికి అమ్మినాం మేము షేర్లు అని అంటాను నేను. మాకు తెలిసిన వాళ్ళు కావట్టో ఇంకోటో మేము నష్టానికి అమ్ముకున్నామని నేను అంటాను, ఎందుకంటే ఈనాడు 5 లక్షల చిల్లర కమ్మింది, ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఒక రూపాయి ఆదాయం వచ్చిందా అని అడుగుతాను నన్ను. 2600 కోట్లు ఎవరో పెట్టుబడి పెట్టినారు దాంట్లో, ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఆదాయం వచ్చిందే, 1800 కోట్లు అప్పులు ఉన్నాయి దాంట్లో. మరి అట్లాంటప్పుడు అదే బ్యాక్గ్రౌండ్ లో మా షేర్ 350 రూపాయలకు దొరికింది, ఎందుకు కొన్నారన్నా వాళ్ళ షేర్లు వాళ్ళకే ఇచ్చినాం. 2006 2007లోనే వాళ్ళ షేర్ సర్టిఫికెట్లు వాళ్ళకి పంపించినాం, మా దగ్గర పంపించిన రిజిస్టర్ పోస్ట్ రిసీట్లు కూడా ఉన్నాయి. ప్రొసీజర్ ప్రకారం ఆఫీస్ లో ఫైల్ చేస్తా ఉంటారు. సో దీన్ని ఎట్లా క్విడ్ ప్రోకో అంటారు? వాళ్ళ షేర్లు నా పేరుతో ఉంటే, వాళ్ళు డబ్బులు వాళ్ళు పెట్టి షేర్లు నా పేరుతో ఉంటే క్విడ్ ప్రోకో, అది వాళ్ళు డబ్బులు పెట్టిన దానికి వాళ్ళకు షేర్స్ ఉన్నాయి. భారత సిమెంట్స్ లో రిటర్న్ కూడా ఎక్కువ వచ్చింది. సరే, దట్ ఈస్ ఏ లాంగ్ రన్ ప్రాసెస్ లా కనబడుతుంది, ఇప్పటిప్పట్లో తేలేట్టు కనబడట్లేదు ఈ కేసులు అన్ని కూడా. వాళ్ళు ఛార్జ్ పెట్టడానికి నేను చాలా సార్లు అనుకుంటా, అసలు కేసు వేసిన వాళ్ళు అంత సులభంగా వేసేసినారు, ఛార్జ్ షీట్ వేసేటోళ్ళు అంతే సులభంగా వేసేస్తాన్నారు. లెటర్ పడేసాడు ఆయన, మా మీద వేసినారు, మేము ఇదుకొని పోయేట వాళ్ళకి అర్థమైతుంది ఏం కదా దాంట్లో ఉండే కష్టం, ఏం చెయ్యండి దానికి. ఈ రోజు 35,000 కుటుంబాలకు సాక్షి గాని భారతీయ సిమెంట్స్ గాని కలిపి ఉపాధి కల్పిస్తాను అయినా. జగన్ రెండు కంపెనీలలో నుంచి కూడా అవి భారతీయ సిమెంట్స్ లో అయితే మేము దాన్ని నమ్మినంత వరకు మేము 1 రూపాయి బయటకు తీసుకోలే. సాక్షిలో ఈ రోజు కూడా 1 రూపాయి మేము బయటకు తీసుకోవడంలా, ఇంత నిబద్ధతగా చేసి ఇంత వరల్డ్ అసలు ఆంధ్రాకే పేరు తెచ్చినాయి సాక్షి గాని భారతీయ సిమెంట్స్ గాని.
ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో కేరళలో గోవాలో మహారాష్ట్రలో భారతీయ సిమెంట్స్ అమ్ముడుపోతుంది ఈరోజు సాక్షి దేశంలోనే నంబర్ 7 లో ఉంది మీడియా ఇండస్ట్రీలో ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మాది కేస్ స్టడీగా తీసుకున్నారు మన రాష్ట్రానికి ఇంత పేరు తెచ్చి ఇంత మందికి ఉపాధి కల్పించి ఇంత కష్టపడి జగన్ పని చేస్తే ఈరోజు జగన్ ని తీసుకొని పోయి జైల్లో పెట్టినారు బట్ నేను ఒక పాయింట్ అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా ఏదన్నా చాలా మంది అదే చెబుతుంటారు సో మీరు ఏదన్నా కన్నా ఏంటన్నా ఏంటి ఏంటి ఎట్లా చేస్తున్నారు ఏంటంటే ఏముందన్నా దేవుడు ఉన్నాడన్నా ప్రజలు ఉన్నారు లేకపోతే నాయన ఉన్నాడు ఇట్లా రెండు మూడు మాటలే అని ఊరుకుంటారంటారు ఏంటి ఏంటి ఆయనకి దాని మీద ఆ మాటల యొక్క అంతరార్థం ఏంటంటారు డిటర్మినేషన్ చూపిస్తుంది అంటారా లేకపోతే ఫిలాసాఫికల్ గా అంటారా ఎట్లా అది దేవుని చాలా నమ్ముతాడన్న జగన్ చాలా నమ్ముతాడు రెండోది ఏంటంటే తను ఏ పని చేపట్టినా కూడా పూర్ణ సంకల్పంతో చేస్తాడు హోల్ హార్టెడ్ గా చేస్తాడు అండ్ హీ గివ్స్ ఇట్ హిస్ బెస్ట్ అండ్ దెన్ అనుకుంటాడు దేవుడు దీన్ని జరిగిస్తాడు అనే నమ్మకంతోనే ఉంటాడు ఎంత నమ్మకం అంటే మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు చాలా రూమర్స్ వినపడతా ఉన్నాయి ఇట్లా కిరణ్ కుమార్ రెడ్డి 4 నెలలు 6 నెలలు టైం అడిగినాడు నవంబర్ వరకు టైం అడిగినాడు హైకమాండ్ జగన్ రాకుండా ఉంటే పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అని అడిగినాడు చంద్రబాబు నాయుడు పోయి పలానా వాళ్ళని కలిసినాడు వీళ్ళంతా కలిపి జగన్ రానీరు ఇవన్నీ రూమర్స్ వినపడతా ఉన్నాయి నేను జగన్ దగ్గర భయపడి ఎట్లా జగన్ ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటా అన్నారు అని అంటే కూడా జగన్ ఒకటే అన్నారు నాతో ఏది ఏమైనా సరే దేవుని మీద నమ్మకం పోగొట్టుకోవాకు దేవుని నమ్ము అన్ని బాగా జరుగుతాయి ఏది ఏమైనా సరే దిగులు పడాకు ఏది ఏమైనా సరే దేవుని మీద నమ్మకం పెట్టుకో అని నాకు ఆ మాటలు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఆ మాటలు నాకు పదే పదే నాకు వినపడతా ఉన్నాయి జగన్ చెప్పినట్టు ఏది ఏమైనా సరే అంటే ఆయన అనుకుంటాడు పాజిటివ్ కావచ్చు నెగటివ్ కావచ్చు ఏది ఏమైనా సరే దేవుణ్ణి నమ్ము ఏది ఏమైనా సరే దేవుణ్ణి ఇప్పుడు ఈ 50-52 వారాల్లో మీరు కనీసం 38 సార్లు ఎంత కలిసారు నిన్న మీ దాంట్లో వచ్చినట్టు 38 సార్లు ఆయన ముఖాముఖి లేకపోతే మీరు ఎక్కువ సార్లు కలిసారు నేను ఎక్కువ సార్లు మీరు ఎవరి వీక్ ఆల్మోస్ట్ వీక్లీ 2 టైమ్స్ వీక్లీ 2 టైమ్స్ ఫ్యామిలీకి ఇచ్చిన 52 వీక్స్ ఆల్మోస్ట్ మీరు కలుస్తున్నారు నేనైతే ప్రతిసారి పోతానన్న ఎట్లా ఆయన యొక్క ఎట్లా ఉంది ఆయన మూడ్ గాని ఇది గానీ స్టిల్ మొదట్లో ఈ రోజు బయటకు వచ్చినా కూడా మీకు అనిపించదు ఆయన ఒక సంవత్సరం రోజులు జైల్లో ఉన్నాడని అనిపించదు మీకు మెంటల్ డిటర్మినేషన్ సేమ్ థింగ్ ఏ మాత్రమే గాని కృంగిపోవడం గాని ఇంకోటి గాని ఉండదు నేను చాలా సార్లు జగన్ను చూసి అనుకుంటా బయట ఉండేటోళ్ళు జైల్లో ఉన్నట్టున్నారు ఈ ముఖ్యమంత్రి గాని కిరణ్ చంద్రబాబు గాని వీళ్ళు పగ ఈర్ష ఈ జైల్లో వీళ్ళు ఉన్నట్టున్నారు ఓపెన్ జైల్ వీళ్ళు ఎందుకంటే అది తినేస్తుంది మనిషిని ఆ పక్క మనిషి మీద మనం అభద్రతా భావం పెంచుకున్నా గాని ఈర్ష పెంచుకున్నా గాని అది వీళ్ళు జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు జగన్ అదే యావలో ఉంటే ఎక్కువ చింతలైపోతాం మెంటల్ గా అట్లా జగన్ అసలు వీళ్ళ గురించి గాని ఏమే గాని అట్లా ఆయనకు ఆలోచనలు కూడా ఉండవు వీళ్ళు చంద్రబాబు ఇలా చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఇలా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ మీద కోపం పెంచుకోవడము ఇంకోటి ఒకసారి ఎవరో జగన్ తో నేనున్నప్పుడు ములాఖాత్లో ఉన్నప్పుడు ఎవరో నా మీద కోపడినారు సార్ అని ఏదో అంటే జగన్ అదే అంటాడు నేను ఇంత కష్టాలు పెట్టిన వాళ్ళు వాళ్ళ మీదనే పెట్టుకోలేదయా మీ మీద ఎందుకు పెట్టుకుంటారు ఏముండదు అసలు ఏమి ఇట్లాంటివన్నీ మనసులోకి రానియరన్నా అదే పొలిటికల్ గా చూస్తే పార్టీ ఐ థింక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఇన్ ది లీడ్ అది క్లియర్ కనబడుతుంది ఎందుకంటే ఉప ఎన్నికల్లో 1-2 సార్లు ప్రూవ్ అయింది ఇప్పుడు కూడా సర్వేలు వాటిట్లో బయట సర్వేల్లో కానీ వాటిట్లో కానీ కొందరు హెడ్లైన్స్ టుడేలోనే కొంచెం తగ్గించి ఇచ్చారు కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ బాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు పార్టీ లీడర్షిప్ ఒక విధమైనటువంటి కొంతమంది ఏంటంటే సరైనటువంటి ఫేస్లెస్కి చాలా పేపర్ నడుస్తుంది అంటే సారీ పార్టీ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ఆయన ఫిజికల్గా వెళ్ళాడు కదా సో ఇంకో 4 నెలల దాకా రాడు ఇట్లా పార్టీ ఈ టెంపో మెయింటైన్ చేయలేదు చేయగలదా అనేటి డౌట్ ఉంటుంది మీరేమనుకుంటారు ఆయనే ఇదే మాట అన్నారు కానీ మా అత్తమ్మ జగన్ గైడెన్స్ లో
ఇంతవరకు ఆ రోజు ఎట్లునిందో ఈ రోజు ఇంకంతకంటే పెరిగిందే గాని తగ్గలేదు. ఈ రోజు ఎవరో చెప్తా ఉన్నారు నాతో, యాక్చువల్లీ ఈ రోజు అత్తమ్మ స్పీచ్ లో అన్నారు, తను అన్నారు ఈ రెండేళ్లు జగన్ రెండేళ్ళు అయింది విచారణ మొదలుపెట్టి, ఈ రెండేళ్లలో జగన్ ఇది చేయాలా ఇబ్బంది పెట్టాలా అని అనుకున్నారు, కానీ ఈ రెండేళ్లలో ఇబ్బంది పడింది కాంగ్రెస్ టీడీపీనే అని అన్నారు. ఈ సంవత్సరం రోజుల్లో కూడా పోయిన మే జగన్ అరెస్ట్ చేసిన రోజు మా పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రసన్న కుమార్ రెడ్డి మా అత్తమ్మ ఒక ఎంపీ, ఈ రోజు మా పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ జైల్లో. జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా పెరుగుతారు. కాంగ్రెస్ టీడీపీ పరిస్థితి చూస్తే పోయిన సంవత్సరము మెజారిటీలో ఉండింది ఈ సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు మైనారిటీలో ఉంది. పోయిన సంవత్సరం ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 90 మంది ఉన్నారు, ఈ రోజు 75 మంది ఉన్నారు. మరి ఈ సంవత్సరం రోజులు ఎవరి పార్టీ బాగుపడింది ఎవరి పార్టీ బాగుపడలేదు, అది కాకుండా నేను అనుకుంటా మామ చనిపోయిన రోజే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు అనుకుంటా, జగన్ సపోర్ట్ చేయాలా జగన్ తో మేము ఉండాలా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఏం చేస్తున్నాడని వీళ్ళు ఇంతగా ప్రేమ చూపిస్తే క్రూషియల్ పాయింట్ ఒకటి డిస్కషన్ జరుగుతుంది భారతి గారు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ 4 నెలలు సెప్టెంబర్ ఎండింగ్ మళ్ళీ అగైన్ ఈ కెన్ ఫైల్ బెయిల్ పిటిషన్ రివ్యూ చేస్తారు సరే వస్తుంది, ఈ 4 నెలలు అయితే రారు. ఒకవేళ అర్లీ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీకి అలవాట్లేదు అనుకోండి రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక సెప్టెంబర్ లో అక్టోబర్ లో కనుక రిలీజ్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్వీప్ చేస్తుంది. ఎందుకంటే బయటకు వస్తాడు జనంలోకి వెళ్తాడు, విపరీతమైన క్రేజ్ వస్తుంది, సింపతి వస్తుంది. అగైన్ ఒక 1.5 ఇయర్స్ గ్యాప్ తర్వాత బయటకు వస్తారు కదా, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫియర్ ఒకటి మిగతా పార్టీస్ లో కనబడుతుంది ఒకటి. అందువల్ల రాకుండా ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏమో, పార్టీ యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆ క్రేజ్ తగ్గిపోతుంది, డిస్కషన్ ఇంకా నెక్స్ట్ డే పెరుగుతుంది. కాబట్టి వీలైనంత కాలం ఉంచడం ఉంచేనే మనకి మేలు. ఈడీ రాకపోతుందా, రంగప్రవేశం కాకపోతుందా, సిబిఐ కాకపోతే ఇట్లా జరుగుతుంది. ఇట్లా మీరు ఎదర్వే సరే పాజిటివ్గా రిలీజ్ అయ్యారనుకోండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, దేర్ ఇస్ దాని గురించి చర్చించాల్సి. ఇఫ్ థింగ్స్ ఆర్ అదర్వైజ్, చూస్తూ చూస్తూ అపోనెంట్స్ ఊరుకోరు కదా మీకు, చూస్తే ఎట్లా మీరు దాన్ని ఎట్లా ఫేస్ చేయడానికి ఎట్లా పార్టీ ప్రిపేర్ అయ్యి ఉందా, మీ ఫ్యామిలీ ప్రిపేర్ అయ్యి ఉందా. ఒకటి ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఏగనీ ఫర్ యూ, ఆయన ఎంతకాలం జైల్లో ఉంటే ఎవ్రీడే ఈజ్ బయట వాళ్ళకి తెలియదు కానీ మీకు బాధ తెలుస్తుంది, ప్రతిరోజు లెక్కేసుకుంటూ కూర్చోవడమే కదా. సో అట్లా అంటే బాధ అనేది అది ఎవరు ఇంకొకళ్ళు అనుభవించాల్సిందే కానీ చెప్పేది కాదు, అది ఎంత బాధ చెప్పను. బట్ పొలిటికల్గా చూసినప్పుడు మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారా ఎట్లా? ఒకటేందంటున్నా, మీరు అన్నారు జగన్ను ఇంకెక్కువ కాలం లోపల పెట్టాలా అని ఆలోచిస్తున్నారు అని, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ కేసు మెరిట్స్ మీద కాదు జరుగుతూ ఉండేది, ఈ కేసు పూర్తిగా కాంగ్రెస్ టీడీపీ కలిపి నడిపిస్తున్నారు అనేది అక్కడనే అర్థమవుతుంది. వాళ్ళు కావాలనుకున్నప్పుడు బయటికి తేవచ్చు, వాళ్ళు వద్దనుకున్నప్పుడు లోపల పెట్టచ్చు అని అనుకుంటేనే అర్థమవుతుంది. రెండోది, హైకోర్టులో జగన్ అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ అక్రమం అని మేము కేసు వేసినాం, వేసినప్పుడు వచ్చిన జడ్జిమెంట్ లో ఆయన అన్నారు, జడ్జి గారు అన్నారు ఎలక్షన్ టైంలో ఇలాగ అరెస్ట్ చేయడం, ఆయన హీ మేడ్ కామెంట్, నాట్ ఓన్లీ మేడ్ అ కామెంట్ హీ రోట్ అన్ అబ్జర్వేషన్ సేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్లాంటిది మనం అడ్డుకోవాలా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎలక్షన్ల ప్రక్రియలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాయిస్ చెప్పగలిగే ఇది ఉండాలా అని అన్నారు ఆయన. హైకోర్టు తీర్పు అలాగుంది, ఆయన ఆయన డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేసినారు, ఎలక్షన్ల మూమెంట్ లో అరెస్ట్ చేయడం అనేది సస్పిషన్ కు తావిస్తుందని కూడా అన్నాడు ఆయన. సో నేను అనుకుంటానన్నా ఎలక్షన్లప్పుడు మరీ ఫ్యూచర్ ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఎలక్షన్లకు ముందైతే జగన్ ను అలవ్ చేయాలా నేను అనుకుంటాను. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే చేస్తారని నేను అనుకుంటానన్న. అదేంటే క్యాండిడేట్స్ జైల్లో ఉండే ఎలక్షన్లు ఫేస్ చేయటం గెలవటం ఓటము జరిగింది, కానీ ఇట్లా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి మొత్తం పార్టీ 294 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టి 40 నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గ క్యాండిడేట్లు పెట్టిన పార్టీ ప్రెసిడెంట్ హూ స్పీర్ హెడ్స్ ది క్యాంపెయిన్,
ఆయన లేకుండా చేయడం అనేది మరి దేశంలో ఎక్కడ ఇంతవరకు జరిగిన సూచన కనపడటం లేదు. మీరు చెప్పిన దాంట్లో ఆ స్ట్రెంగ్త్ ఉంది. బట్ విల్ కోర్ట్ గో బై దట్ అండ్ ఆ ప్రెషర్కి వీళ్ళు అవుతుంటారు అంటే డెమోక్రటిక్ యాంగిల్ అంటారా అందులో ఏట? నేనైతే నాకు ఒకటే అనిపిస్తుంటుంది అన్న, అసలు ఓ సంవత్సరం రోజులు జగన్ జైల్లో ఉంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఈ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ యూపీఏ చైర్పర్సన్ కానీ వీళ్ళందరూ ప్రజలు ఇచ్చిన బాధ్యత అది వాళ్లకు, అంటే మీరు మీరు నేను అందరం కల్పించిన బాధ్యత వాళ్ళకి, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ డ్యూటీ అని, సీక్రెట్ ట్రస్ట్ అది, దేవుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళకి ఇచ్చిన పదవి అది. ఈ రాష్ట్రంలో నేను కూడా, ఈ దేశంలో నేను కూడా ఒక పౌరురాలిని, నా పిల్లలు కూడా పౌరులు, మాకు కొన్ని హక్కులుంటాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పౌరుడే, ఆయనకు హక్కులుంటాయి. అధికారంలో ఉండేటోళ్ళు అది వాళ్ళ బాధ్యత, పౌరుల హక్కులను కాపాడడం వాళ్ళ బాధ్యత. అది కాపాడలేనప్పుడు వాళ్ళు మనం వాళ్ళ మీద పెట్టిన బాధ్యతను వాళ్ళు విస్మరించినట్టే, వాళ్ళ మీద దేవుడు పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేసినట్టే అని నేను అనుకుంటా. నాకు అందుకనే ఇప్పుడుండే నాయకులకు మా మామగారికి తేడా ఏం కనపడుతుంది అంటే, మా మామగారు ఎప్పుడు ప్రజలు తన మీద పెట్టిన బాధ్యతను గాని దేవుడు తన మీద పెట్టిన నమ్మకాన్ని గాని నేను వమ్ము చేయకూడదు నేను అని, అందుకనే వాళ్లకు ఈయనకు తేడా. దేవుడు అంటే అంతరాత్మ కదా, అంతరాత్మ. జగన్ కూడా ఇన్ని రోజులు జైల్లో ఉన్నా కూడా ఎఫ్డిఐ ఓట్ జరిగింది. ఎఫ్డిఐ ఓట్ అప్పుడు మాకు చాలా మంది సజెస్ట్ చేసినారు కాంగ్రెస్ తో మాట్లాడుకోండి అని. నేను కూడా జగన్ చాలా సతా ఇచ్చిన, జగన్ ఎందుకు కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడుతున్నాం, ఫార్గా వేయకపోయినా అబ్స్టైన్ అన్న అయిదాము, వేయకుండా ఫార్ ఆర్ అగేన్స్ట్ రెండు వేయకుండా అన్న ఉందాము అంటే కూడా జగన్ ఒకటే మాట అన్నాడు నాతో, ప్రజలు నన్ను నమ్మి నా మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఆ ప్రజలకు వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేను. ఈ రోజు నాకు కష్టమైతుందని నేను ఈ రోజు నేను ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను వమ్ము చేసుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి నాతో ఒక మాట అన్నాడు, మనము నువ్వు అన్నట్లు మనం చేస్తాము, నేను బయటకు వస్తాను, బయటకు వస్తే అట్లా మనం చేసి బయటకు వస్తే ప్రజలు నన్ను ప్రేమించుతారా, నువ్వు పిల్లలైనా కూడా నన్ను ప్రేమించగలరా గౌరవించగలరా, మీరు ఇది కష్టమైనా సరే మనము కరెక్ట్ అనుకునే దారిలోనే నడచాలా, నో కాన్ఫిడెన్స్ కూడా కొంతమంది మేము చెప్పినాం ఎందుకు మనము వదిలేద్దాము మనకెందుకు అని అంటే కూడా, అంటే మిగతా పార్టీలు ముందుకు వచ్చినప్పుడు మనం ముందుకు రాకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు, మనకేదో కష్టమైతుందని మనం ముందుకు రాకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు బయటన్నా కూడా ఆయన ఎఫ్డిఐకి అబ్స్టైన్ అయినాడు, నో కాన్ఫిడెన్స్ కు ఓట్ వేయలే, అదే ఆయనకు జగన్ కు తేడా. ఇప్పుడు ఇవన్నీ ఐడియాస్, ఇవన్నీ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి మనము, వాట్ ఈస్ టీడీపీ డూయింగ్, వాట్ ఈస్ కాంగ్రెస్ డూయింగ్, వాట్ ఈస్ అదర్ పార్టీస్ డూయింగ్, మనం ఏం చేయాలి, దాన్ని హౌ టు కౌంటర్ ఇట్, లేకపోతే ఓవర్కమ్ ఇట్, లేకపోతే దానికన్నా ముందు ఒక అడుగు ముందు ఉండాలి మనం. ఇప్పుడు ఇవాళ రెండు రోజుల నుంచి చేస్తున్నారు వాళ్ళు, మహానాడు చేస్తున్నారు, మీరు రెండు రోజులు నిరసనలు చేశారు, డేట్స్ కోయిన్సైడ్ అయిన కూడా మీరే కావాలని చేశారని కాదు, బట్ టుడేస్ ఫోకస్ మీ మీద కూడా ఉంది. రెండు రోజులు వాళ్ళు మొన్న పదయాత్ర లాస్ట్ డే అంటే మ్యూజియం గారు వెళ్ళి అక్కడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ లో చేశారు, కోయిన్సిడెన్స్ గానీ ఏదని. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే చూసేవాళ్ళకి నాలుగు వాళ్ళకి ఏంటంటే వీళ్ళు తెలివిగా చేస్తున్నారా లేకపోతే ఏంటా అని, ఫోకస్ అవుట్ ఆఫ్ ఫోకస్ కాకుండా మీరు ఆల్వేస్ ఇవర్ ఇన్ ది ఫోకస్ లో ఉంటున్నారు. ఇవన్నీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాలు ఇస్తుంటారా లేకపోతే మీరు కూర్చొని పార్టీ డిసైడ్ చేస్తుంటారా, విజయమ్మ గారు వీళ్ళు నాయకత్వంలో జరుగుతుంటే మీరంటే రోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళరు అనుకోండి, బట్ వాళ్ళు ఎవరన్నా థింక్ ట్యాంక్ ఏమైనా ఉందంటారు అక్కడ? పెద్ద నాకు పార్టీ గురించి తెలియదన్నా, బట్ అత్తమ్మకు జగన్ చెప్తా ఉంటారు తన ఇంటికాడానికి వచ్చినప్పుడు ఇలా చేస్తే మేలమ్మా ఇలా చేస్తే మేలమ్మా. హీ విల్ బి మానిటరింగ్ డే టు డే. డే టు డే అంత వీలు కాదన్న, ఎందుకంటే తన లోపల ఉంటాడు, ఎప్పుడన్నా నేను గాని అత్త గాని మేము పోయినప్పుడు మేము చెప్తాము. పేపర్లు ఒకటే చూడగలరు, పేపర్ చూస్తే టీవీలు కోరు కదా, టీవీలు కోరు. ఆయనకి ల్యాప్టాప్ గానీ ఏమన్నా ఇస్తారండి? ఐప్యాడ్ కూడా లేదు.
న్యూస్ చూడటానికి ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ ఛానల్స్ అవి డెవలప్మెంట్ పేపర్లే ఆయన ఆధారం. పేపర్లు చూస్తాడు. మేము పోయినప్పుడు ఎప్పుడన్నా సర్వే రిపోర్ట్స్ అవి ఇవి తీసుకుపోతాంటాం. మీకు సర్వే వింగ్ ఉందా ప్రత్యేకంగా అటాచ్డ్ టు సాక్షి? నాట్ అటాచ్డ్ టు సాక్షి, ఇండివిజువల్ గా ప్రైవేట్ గా ఒకటి. ఎప్పటికప్పుడు సంబడి ఎల్స్ డస్ ఇట్ అండ్ గివ్స్ ఇట్ టు జగన్. మీరు ఇతరుల వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ గారు మీరు సొంతంగా మీరు యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మిగతా పార్టీలు ఎక్కడ ఉన్నాయనే చేస్తారు. సో దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. అటు కూడా చెప్పలేదన్న నాకు పెద్ద తెలియదు పార్టీ గురించి యాక్చువల్ గా. కానీ సర్వే అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేపిస్తా ఉంటారు. సర్వే చేసి ఎప్పుడన్నా వాళ్ళు నాకు ఇస్తే రిపోర్ట్స్ నేను తీసుకొని పోయి ఇచ్చినాను కూడా. ఇప్పుడు ఎట్లా ఏమన్నా తగ్గినట్టు కనబడుతుందండి? ఇదివరకు ఏంటంటే మార్జిన్స్ ఆర్ హ్యూజ్ అండి. బై ఎలక్షన్ చూసినప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది డిపాజిట్లు పోయినాయి, ఇవన్నీ అసలు ఎక్కడ వన్ సైడెడ్ గా ఉంది ఎలక్షన్. అట్లాంటి ట్రెండ్ ఏ ఉందా లేకపోతే ఏదన్నా ఉందని మీరు వింటుంటారు కదా? అదే ఉందన్న. యాక్చువల్లీ అక్టోబర్ కంటే ఫిబ్రవరికి ఇంకా పెరిగింది. అక్టోబర్ కంటే ఫిబ్రవరికి ఇంకా పెరిగింది. నేను అది కాకుండా తగ్గదని నేను ఎందుకు అనుకుంటానంటేనా, ప్రజలందరికీ కనపడుతుంది ఈ డ్రామా ఏదైతే జరుగుతా ఉందో. ఒక ముగ్గురు ఆడోళ్ళను ఒంటరి వాళ్ళని చేసి, ముగ్గురు ఆడోళ్ళను ఇట్లా పాపం మా అత్త గాని షర్మిల గాని, ఏ రోజు నేను గాని ఫర్ దట్ మ్యాటర్ కోర్టుల చుట్టూ నేను తిరుగుతానా, తను మా ఆడబిడ్డ తిరుగుతా ఉంది, ముగ్గురు ఆడోళ్ళని ఇబ్బంది పెట్టి చేస్తా అన్నారు అనేది చాలా మంది మనసును కలిసి వేస్తుంటది. అదొకటి. తర్వాత వీళ్ళు చేస్తానేది కూడా కనపడతా ఉంది ప్రజలకు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి వ్యత్యాసము కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అవకాశం వచ్చినప్పుడు నో కాన్ఫిడెన్స్ పెట్టలేదు, ఇది కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ని కష్టాలు పడుతున్నా గానీ ప్రజల విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదని అది కనపడతా ఉంది. సో ఇవన్నీ నాకేమనిపిస్తుందంటే, జగన్ లోపల పెట్టే కొద్దిగా వాళ్ళకి నష్టమే గానీ లాభం అని నేను అనుకోను. భారతి గారు పొలిటికల్ గా అంటే ఎక్కువ అనుకున్నా బట్టి గారే ఆన్సరింగ్ వెల్ క్వశ్చన్స్ కాబట్టి. మీరు సీఎన్ఎన్ ఐబిఎన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఎక్కువ యూపీఏ సపోర్ట్ వీటి మీద డిస్కషన్ మీరు చెప్పారు కొన్ని విషయాలు, నేను అది కూడా చూశాను. స్టేట్ అంటే నేషనల్ లెవెల్లో టీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే, మనం 15 సీట్లు తెచ్చుకుంటే నేను మనం శాసించే స్థితిలో ఉంటాం, యాచించే స్థితి నుంచి శాసించే స్థితిలో పోతాం అని చెప్తున్నాడు. అట్లాగే మీరు కూడా అవి 18 రానివ్వండి, 20 రానివ్వండి, ఏదైనా పెద్ద ఫిగర్ అది అన్ని సరే, మీరు 30 వస్తాయి అంటున్నారు కూడా. దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది ఫిగర్స్ ఎట్లానో రానివ్వండి, బట్ యూ విల్ గెట్ ఎ సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో మీ అవసరం చాలా మంది కనబడుతుంది, అక్కడ ఎవరికి వాళ్ళు కనబడుతుంది. మీరు భారతీయ జనతా పార్టీ విషయంలో అయితే వరుసగా ఉన్నారు, క్లియర్ గా ఉన్నట్టున్నారు, రిలీజియస్ అని కానీ ఇదని కానీ. ఇప్పుడు యూపీఏకి సంబంధించినంత వరకు అంటే యూపీఏ అంటే కాంగ్రెస్ లేదా థర్డ్ ఫ్రంట్, మీకున్నది ఆల్టర్నేటివ్ థర్డ్ ఫ్రంట్ ఆర్ యూపీఏ రెండిట్లో. మీరు ఇదివరకు విజయమ్మ గారు చెప్పడం కానీ ఒక యూపీఏని సపోర్ట్ చేస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ యూపీఏ వీ విల్ బి విత్ యూపీఏ బికాస్ బీజేపీ వల్ల అని చెప్పారు. బట్ ఇప్పుడు ఆ సిట్లు మార్పిడి థర్డ్ ఫ్రంట్ కూడా ఒకటి రంగ ప్రవేశం చేస్తుంది. ఈ రెండు ఫెయిల్యూర్ అవటం అవుతాయనే ఇంప్రెషన్ ఉన్నారు. మీరు ఇప్పుడు దాన్ని ఎలక్షన్స్ ముందు కానీ తర్వాత కానీ సపోర్ట్ చేయడంలో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కానీ స్టిల్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ మేజర్ రోల్. థర్డ్ ఫ్రంట్ వచ్చిన కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఎవరు గవర్నమెంట్లో రాదు. అలాంటప్పుడు మీ రోల్ ఎలా ఉండిపోతుందండి? అంటే మీరు ఇండిపెండెంట్గా థర్డ్ ఫ్రంట్లోని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే యూపీఏతో కలిసి ఉండి థర్డ్ ఫ్రంట్ అని చేస్తారా, లేకపోతే యాజ్ ఎ రీజనల్ పార్టీ యూ విల్ బి ఆన్ యువర్ ఓన్? అండ్ మీరు ఎప్పటికప్పుడు ఆ రోజు పరిస్థితులను బట్టి మేము చూస్తాము, ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి ప్రజల తీర్పు ఎలా ఉంటుందాన్ని బట్టి జగన్ డిసైడ్ చేస్తారన్నట్టుగా మీరు చెప్పారు అందులో. బట్ ఇంతకు ముందు యూపీఏకి మనం సపోర్ట్ చేస్తామన్న దానికి ఇప్పటికి కొంత తేడా కనపడుతుంది. అంటే కాంగ్రెస్ యొక్క వైఖరితోటి మీకు బాగా కష్టం కలిగిందంటారా, ఏమిటి మార్పు, లేకపోతే మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్లో తేడా అంటారా, పొలిటికల్ మెచ్యూరిటీ? ఒకటేందంటేనా, ఎవరైనా కూడా రాజకీయ నాయకులు అయిన తర్వాత ప్రజల అభిష్టం మేరకే నడుచుకుంటేనే మంచిది. అంతే కదా. సో ప్రజలు ఆ రోజు ఏ రకంగా అనుకుంటారో ఆ రకంగా జగన్ డెసిషన్ తీసుకుంటాడు. రెండోది ఏంటంటేనా, అక్కడ గాని ఇక్కడ గాని కాంగ్రెస్ ప్రభుత్వాల మీద మిగతా, నా పర్సనల్ గా చెప్తానన్న, మరి ఒక పార్టీ అధ్యక్షుని భార్యగా ఉండి పర్సనల్ గా నేను చెప్పగలను లేదో నాకు తెలీదు. కానీ పర్సనల్ గా నాకేమనిపిస్తుంది అంటే, ఈ రెండు ప్రభుత్వాలు చాలా విఫలమైనాయని నాకు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఎవరి ఎవరి ఇష్యూ అన్నా తీసుకోండి, ప్రతి కుటుంబంలో కూడా
సర్వేలన్నీ కూడా అలాగే చెబుతున్నాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇస్ అందరి ఏకాభిప్రాయం ఉంది ఆ విషయంలో. యూపీఏ ఫెయిల్యూర్, కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని. అట్లా పేదవాళ్ళు గాని అట్లా ఉండే వాళ్ళు గాని మధ్యతరగతి వాళ్ళు గాని ఎవరు సంతోషంగా లేరు. అది ఎందుకు మరి ఒక ఒక పక్క ధరలు పెరిగినాయి కాబట్టి లేదంటే శాంతి భద్రతలు కురువైనాయి కరువైనాయి కాబట్టి ఎందుకో తెలియదు కానీ ఇనాక్షన్ ఎక్కువ, ఇండిఫరెన్స్ ఇట్లాంటి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ప్రజల్లో అయితే ఒక విసుగొచ్చేసింది. ఎట్లా మరి మీరు యువర్ థింకింగ్ యువర్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉండి మరి ఎట్లా మీకు అంటే నేషనల్ లెవెల్కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ పాలిటిక్స్ యూ విల్ డిసైడ్ యాజ్ ఇట్ కమ్స్, అంతేంటారు వచ్చిన పరిస్థితిని బట్టి డిసైడ్ చేస్తాం అంతే కదా. ఈ కాంగ్రెస్ మెచ్యూరిటీ కూడా వచ్చింటది ఎంతో కొంత మాకు కూడా ఆ టయానికి. అదే జీవితం ఇంత ముందు ఎక్కువ చూసి నిన్న జాతీయ పార్టీలో భాగంగా ఉన్నారు మీరు, అందువల్ల మీకు మిగతా చాలా విషయాలు అక్కడ నడిచిపోతుండే. అది కాకుండా జగన్ రాజకీయాల్లో లేడు కదా, మేము కూడా బెంగళూరులో ఉన్నాం మాకు పెద్ద తెలీదు. ఈ సంవత్సరం రోజుల్లో జీవితం ఇంకా ఎక్కువ అందరము చూసినాం, జగన్ ఒక్కడే కాదు మేమందరం కూడా జీవితం ఎక్కువ చూసినాం అనుకుంటాం. వాట్ ఈస్ యువర్ నౌ ఫస్ట్ విష్ ఏంటండి, ఫస్ట్ ఏం జరగాలి ఇప్పుడు ఇమ్మీడియట్ గా? జగన్ బయటికి రావాలి, దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్. దట్స్ ఫైన్. అండ్ హూ ఈస్ యువర్ పొలిటికల్ ఫస్ట్ అపోనెంట్ అండి, కాంగ్రెస్ ఆర్ టీడీపీ? ఏమన్నా జగన్ కి క్వశ్చన్ అడిగితే ఐ డోంట్ వాంట్ దట్. గణరంకటమారెడ్డి గారు ఇవాళ చీఫ్ విప్ ఒక పాయింట్ చెప్పారు, మీరు చేస్తున్న 2 రోజులు 1 ఇయర్ ఆఫ్ అరెస్ట్ సందర్భంగా అరెస్ట్గా నిరసనగా సిబిఐ యాక్షన్గా నిరసనగా ఇతరత్ర కానీ లేకపోతే 1 ఇయర్గా జైల్లో ఉన్నటువంటి దానికి మీ బాధ కానీ వ్యక్తం చేయడానికి కానీ ఇప్పుడు చేస్తున్న మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ 2 డేస్లో బికాస్ ది ఇష్యూ ఈజ్ రిలేటెడ్ టు యువర్ హస్బెండ్స్ అరెస్ట్ కాబట్టి. సో దీన్ని గణరంకటమారెడ్డి గారు ఏమన్నారంటే కోర్టులకి అగెన్స్ట్గా వైఎస్ఆర్సిపి ఉద్యమం చేస్తుంది, నిరసన ఉద్యమం, ఇది కరెక్ట్ కాదు అని ఒక ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. దీని గురించి మీరు ఏమన్నా చెప్తారా? మొదటిదిగా నేను ఒక భారతదేశ పౌరురాలిగా నాకు కానీ మా అత్తకు కానీ ఈరోజు ప్రజలు ఎంతమంది అయితే వచ్చి నిరసన తెలిపినారో నిరసన తెలిపే హక్కు మాకుంది. మేము నిరసన తెలిపినంత మాత్రాన దాన్ని క్వశ్చన్ చేసినట్లు కాదు మొదటిది. రెండోది మేము దానికి వ్యతిరేకంగా చేస్తానమో అని అనే వాళ్లకు నేను ఒకటే ప్రశ్న అడుగుతానా, ఎలక్షన్ల వరకు జగన్ రాడు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే గానీ జగన్ రాడు, బయటికి బెయిల్ రాదు అని చెప్పే వాళ్లను రాసే పత్రికలను వాళ్ళనేమనాలా? మేము ప్రభావితం చేస్తానము అంటే రోజు జగన్ ఎలక్షన్ల వరకు బయటికి రాడు, మా పార్టీ ఇంతే అది ఇదని వాళ్ళనేమనాలా? నేను వాళ్ళు ప్రభావితం చేయట్లేదా? వాళ్ళు కోర్టుకు ధిక్కారంగా మాట్లాడట్లేదా? ఫైనల్ గా ఒకటి అవుతుంది, హర్ష వర్ష మీ అమ్మాయిల పేర్లు కరెక్టే కదా, హర్ష వర్ష ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళ నాన్నగారు దీని గురించి? బాధపడతా అంటారన్న వాళ్ళు, ఎందుకంటే సంవత్సరం రోజులు అయింది కదా, మా చిన్నపాప ఒకటే మాట అంటా ఉంటుంది, నాట్ ఫేర్ మమ్మీ అంటా ఉంటుంది, అంటే ఇది కరెక్ట్, ఇది అన్యాయం మమ్మీ, అన్యాయం మమ్మీ అని అంటా ఉంటుంది. చెప్తా ఉంటారు వాళ్ళు నాకు, ఎప్పుడన్నా నేను దిగులుగా ఉన్నప్పుడు కూడా నాకు చెప్తా ఉంటారు. ప్రతిరోజు గడిచే కొద్దికి నాయన బయటకు వచ్చే రోజు ఒక రోజు దగ్గరకు వచ్చినామని అనుకుందాము తొందరగా వచ్చేస్తుందిలే, వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా ఓపిక్గా మీరు చాలాసేపు సమాధానాలు చెప్పారు, సిన్సియర్గా చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్.